ఈ చిత్రంలోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు. పొగత్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో భారత్ మహాన్. వందల సంవత్సరాలుగా వివిధ మతాల ప్రజలు ఇక్కడ ఐకమత్యంతో జీవిస్తున్నారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ. అందుకే ఇండియా ఇస్ గ్రేట్. శత్రుదేశాలు, టెర్రరిస్టులు, మాఫియా మన మధ్య యూనిటీని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నమే 93 ముంబై బ్లాస్ట్, 98 కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్, 2002 అక్షర్ధామ్ అటాక్స్, 2007-2013 హైదరాబాద్ బ్లాస్ట్. ఇలా ఎన్నో విధ్వంసాలు చేసి మన దేశాన్ని దెబ్బకొట్టాలని చూశారు, కానీ మన వెంట్రుక్ కూడా పీకలేకపోయారు. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ముంబై బ్లాస్టుల తర్వాత దేశం వదిలి పారిపోయిన గ్యాంగ్స్టర్స్లో సాధుబాయ్ ఒకడు. సింగపూర్, హాంకాంగ్, మలేషియా, ఫిలిపీన్స్ను కాంకర్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియన్ మాఫియాకే గాడ్ ఫాదర్గా ఎదిగాడు. డబ్బు కోసం విద్రోహ సంస్థలతో చేతులు కలిపి దేశంలో బాంబ్ బ్లాస్టులతో మారణహోమం సృష్టిస్తూ ఇండియన్ గవర్నమెంట్కి పెద్ద సమస్యగా మారిన సాధుబాయిని 20 సంవత్సరాలుగా ఎవరూ ఆపలేకపోయారు. అలాంటి సాధుబాయికి సవాలు విసిరిన మొట్టమొదటి మగాడు బాద్షా. ఎవరైనా మాఫియాలోకి బ్రతకటం కోసం వస్తారు, భయపెట్టడం కోసం వస్తారు, కానీ బాద్షా తన తండ్రి కోసం మాఫియాలోకి అడుగుపెట్టాడు. బాద్షా, మొత్తం మాఫియాని షేక్ చేశావు, గ్రేట్, బట్ చాలా తప్పులు చేశావు. మాఫియాకి గాడ్ ఫాదర్ సాధుబాయ్తో పెట్టుకున్నావు. ఈ క్రేజీ రోబోట్ అన్నది చెప్పేశావు. ఈ క్రేజీ రోబోట్కి సినిమా పిచ్చి రోజుకి 2 సినిమాలు చూస్తాను. అవి చూసినప్పుడల్లా నాకు డౌట్ వచ్చేది, దొరికిన వాడిని నరికేయకుండా కట్టేసి ఎందుకు క్లాస్ పీకుతారా అని కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, అందులో కిక్కు తెలిసింది, ప్లెజర్ అర్థమైంది. గుడ్ న్యూస్, నిన్ను ఇమ్మీడియట్ గా చంపట్లా, నీకింకా పెయిన్ ఇవ్వాలి. ఎలా ఎలా ఎలా? నాన్న, నీ కళ్ళ ముందే మీ నాన్నను చంపుతా. భాషకే నానాకో బులానా. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు,
అది బయటకొచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. ఆపడం కష్టం. నీకోసం హాంకాంగ్ పోలీసులే కాదు, మొత్తం ఇండియన్ పోలీస్ వెతుకుతుంది. మీరు నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎక్కడున్నా వెతుకుతాను. తన భద్రత గురించి ఆలోచించేవాడు కుక్కని పెంచుతాడు, సమాజం భద్రత గురించి ఆలోచించేవాడు మొక్కని పెంచుతాడు. డోంట్ బీ సెల్ఫిష్, సీ ద నీడ్స్ ఆఫ్ ఫిష్. ఇప్పుడు టిఫిన్ చేసే అర్హత సంపాదించుకున్నాను. ఇంకి పింకి రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఏం చెప్పాలో గుర్తుందిగా అక్క, పొద్దున్నే నేను టాయిలెట్ క్లీన్ చేశాను. నేను డస్టింగ్ చేశానక్క. మీరేం చేయలేదని నాకు తెలుసు, ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఏంటక్క, ఏదో మంచి పని చేస్తే తప్ప తినే రైట్ లేదని రోజు నస పెడతావు, ఇవాళ ఎంత కూల్ గా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నావు. ఏ లేదే, నా ఇంటీరియర్ డిజైనింగ్ కోసం అయిపోయింది కదా, ఇండియాకి వెళ్ళిపోతున్నాను. అందుకే ఈ లాస్ట్ 10 డేస్ మెమరబుల్ గా ఉండాలి, మాక్సిమం ఎంజాయ్ చేయాలి. అక్క, ఇంతకు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందే చెప్పేస్తే కిక్ ఉండదు. వెయిట్ డాల్స్, చావ్ 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 జాన్ చావ్ క్రిస్టోఫర్ చావ్ ఆండ్రియా చావ్ 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 చావ్. టూ మచ్ అక్క, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం, కనీసం పక్కింటోడికి కూడా మా పేర్లు తెలియదు. కానీ నువ్వు వచ్చిన సంవత్సరంలోనే సెలబ్రిటీ అయిపోయావు. సోనియా గారు ఇటలీ నుంచి వెళ్ళి ఇండియాలో సెటిల్ అయినట్టు, అక్కడ రివర్స్ లో ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోద్దేమో. చావ్ ఏంజల్. కావ్ కావ్ లాగా ఈ చావ్ చావ్ ఏంటి, ఇవిడికి ఫాలోయింగ్ ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇటలీలో చావ్ అంటే హలో అని అర్థం. ఇంకా ఇవిడి ఫాలోయింగ్ గురించి తెలియాలంటే కాసేపు మీరు ఆమెను ఫాలో అవ్వాలి. ఎంజాయ్ చేద్దామని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాయంట. కంగారు కైకు, ఫాలో మీ యార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. వి వుడ్ లైక్ టు డొనేట్ బ్లడ్. అంటే మా బ్రేక్ఫాస్ట్ పెట్టింది బ్లడ్ లాగేయడానిక? మా వెవ్వం. చూడండి, స్వార్థం బురద లాంటిది, దిగితే దురద వస్తుంది, సాయం బంతి లాంటిది, ఆడితే ఆనందం ఇస్తుంది. మాకే ఆనందం వద్దు. మ్యామ్, వి నీడ్ బి పాజిటివ్ బ్లడ్ ఫర్ ఎ పేషెంట్ ఇమీడియట్లీ. డు యు గైస్ హావ్ ఎనీ బి పాజిటివ్? Yes, once again. ఏంటమ్మా,
అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఎవరికి ఏం కాలేదుగా? మాకెవరికి ఏం కాలేదు. ఇప్పుడు నీకే బ్లడ్ లాస్ అవుద్ది. మళ్ళీ బ్లడ్డా? ఏమిటో అని పరిగెత్తుకొచ్చాను. షూటింగ్ కోఆర్డినేషన్ అంటే ఎంత టెన్షనో తెలుసా? అవతల బాబాయ్ బాబు లొకేషన్ లో ఉన్నారు. బాబాయ్ షూటింగ్ కోఆర్డినేట్ చేస్తే డబ్బు వస్తుంది, బ్లడ్ డొనేట్ చేస్తే పుణ్యం వస్తుంది. ఆరు నెలలకు ఒకసారి చేస్తే పుణ్యం వస్తుంది, ప్రతి నెల చేస్తే నీరసం వస్తుంది. దానికి వాళ్ళు ఆపిల్ ఇస్తారు. ఇస్ హి ది డొనేటర్? Yes, he is. Please sir, come with me. No problem బాబాయ్, నువ్వేం బెదిరిపోకు, మేము ఇక్కడే ఉంటాం. లీటర్ బ్లడ్ లాగేసి తొక్కలో పండోడి చేతిలో పెట్టారమ్మా. బాబాయ్ బీ పాజిటివ్. బీ పాజిటివ్ లాగేశారమ్మా. చూడు బాబాయ్, మంచి అనేది గోడ కొట్టిన బంతి లాంటిది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నీ బంతి నమ్మే. లాస్ట్ మంత్ ప్రొడ్యూసర్ కి ఫోన్ లే కదా అని క్రెడిట్ ఒప్పుకున్నాను, వాడు ఫోన్ లే అత్తట్లేదు. ఈ రోజుల్లో మంచి అన్నది గోడ కొట్టిన బంతి కాదమ్మా, గోడ కొట్టిన సున్నం. గోకుంటే గోల్డ్ నొప్పి. బాబాయ్ హర్ట్ అయ్యాడు బాబు. హలో, అలాగా థాంక్స్ రా. ఏమైంది బాబాయ్? ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేసేటమ్మా. ఇప్పుడేమంటావు? నీ బంతే గెలిచిందమ్మా. మీ నాన్న చూస్తేనే నేర్చుకోండి, బ్లడ్ పంచుకున్నారు కానీ బుద్ధులు పంచుకోలేదు. వాళ్ళ గ్రూపులు వేరు కదమ్మా, నా విశాల హృదయం వాళ్ళకి రాలేదు. మనం ఏం మాట్లాడినా డేంజర్, దీనికి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. హృదయం అంటే గుర్తొచ్చింది, ఈ రోజు వరల్డ్ హార్ట్ డే, అర్జెంట్ గా చైల్డ్ హార్ట్ కేర్ కి వెళ్ళాలి. సారీ అమ్మా, ఆ పిసినార్ దేవుడు నాకు ఒక్క గుండె ఇచ్చాడు. బాబాయ్ ఇంకా మావల కాదక్క, బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తూ బెగ్గర్స్ లాగా ఏంటక్క మాకి కర్మ? అది కాదే, ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళ కళ్ళలోకి చూస్తే సైట్ కొడుతున్నామని డౌట్ పడతారు. చిచి, మిమ్మల్ని బాగా చేయడం నా వల్ల కాదు, వెళ్ళి కలెక్షన్ కౌంట్ చేయండి. తీరిగ్గా లేక పెట్టడానికి కదా మన తిరుపతి ఉండా, అంతా కలిపి 5 యూరోలు ఉంటాయి. పదండి పోదాం. నో వే, నా టార్గెట్ 10,000 యూరోస్ పూర్తి, ఎవరికి ఇక్కడి నుంచి కదలే ప్రసక్తే లేదు. 10,000 యూరోల? ఎస్. బ్యాంక్ కి అన్నం అయ్యాలి. అక్కర్లేదు, సేవా తత్పరత ఉన్న వాళ్ళు. ఏంటది సేవా తత్పరతనమ్మా? ఏంటో, నీ లాంగ్వేజ్ అర్థం అవ్వాలంటే డిక్షనరీ కావాలి, నీ టార్గెట్ పూర్తి అవ్వాలంటే మైకేల్ జాక్సన్ రావాలి.
రాత్రంతా నా గురించి ఆలోచిస్తుంది. That's what I want. సాయం చేసి మాయమయ్యాడు. మళ్ళీ అతను కనిపించలేదు. ఎప్పటికీ కనిపించను. నీకు కావాల్సింది కూడా అదే కచ్చారా? నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా? అందుకే నీ లైఫ్ నుంచే కాదు, ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. హలో, ఇదిగో అబ్బాయి నిన్నే. స్టాప్. వస్తున్నాను, అక్కడే ఉండు. కదలకు, చచ్చిపోతావు. హలో, ఎందుకు వస్తున్నారు? మీరు చేస్తారా? రా రా, అయ్యో. కాదండి. అమ్మ చెప్తా. అరే, ఎందుకు ఆపుతున్నారు? నిన్ను నీకు తెలియకుండానే మా చారిటీకి పెద్ద హెల్ప్ చేశారు తెలుసా? అయితే నన్ను తోసేసి నాకు హెల్ప్ చేయండి. చిచి, ఏం మాట్లాడావి? ఒక్క రోజు నాతో గడుపు. సారీ, నేను ఆ టైప్ కాదు. చిచి, నేను అంత చీప్ కాదు. కాస్ట్లీయా? అబ్బా, అసలు టైపే కాదు బాబు. మొగ్గోల, మరి ఇందాక రోజు గడపమన్నారు. గడపడం అంటే నాతో వన్ డే స్పెండ్ చేస్తే నీకు బ్రతకడానికి 100 కారణాలు చూపించి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ప్రూవ్ చేస్తాను. యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ లైఫ్. యా ప్లీజ్ 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 యా ట్రస్ట్ మీ. ఒక్కసారి నా మాట వినమా. జస్ట్ వన్ డే, డోంట్ డై ప్లీజ్. ఓకే 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 ఓకే. చావాలన్న నా ఫ్రస్ట్రేషన్ కంటే ఆపాలన్న మీ ఫ్రస్ట్రేషన్ మోర్ డేంజరస్ గా ఉంది. థాంక్స్ అమ్మా, క్యాచ్ చేసావ్. జనరల్ గా చచ్చేవాడు చివరి కోరు కోరుకుంటాడు. మీరు చచ్చేవాడిని కోరుకుంటున్నారు. అందుకే మీకు ఒక రోజు టైం ఇస్తాను. అరౌండ్ వన్ కండిషన్. ఏంటయ్యా అది? నాకు లైఫ్ మీద హోప్ క్రియేట్ అవ్వకపోతే రేపు మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేయాలి. ఎందుకంటే నా దగ్గర టాక్సీ కూడా డబ్బులు లేవు. ఓకే, డన్. చావ్ జానకి మదామ్. చావ్ పీటర్. నో పీటర్, నౌ ఐ యామ్ పీటర్ గణేష్. ప్లీజ్ సిట్ డౌన్ మదామ్, ఐల్ గెట్ యు సంథింగ్. పీటర్ గణేష్, ఈ పేరు వెనకాల పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వినాలంటే పేషెన్స్ ఉండాలా? లేకపోతే ఏంటండి, చచ్చేవాడు నాపి తీసుకొచ్చి పీటర్ గణేష్, శంకర్ గణేష్ గొడవ నాకెందుకు? ఫ్రస్ట్రేట్ అవ్వకు రామారావు, పాయింట్కి వస్తున్నా. ఈ పీటర్ కూడా నీలాగే సూసైడ్ కేసు. సేమ్ స్పాట్, ఆన్ ద స్పాట్ నేను అక్కడ ఉండడం వల్ల సేవ్ చేయగలిగాను. అతని ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అసలు నీ ప్రాబ్లం ఏంటి ఆ పీటరు అని అడిగాను. చెప్పుకొచ్చాడు, అతను రకరకాల వ్యాపారాలు చేసి నాశనం అయిపోయాడు. ఒకే వ్యాపారం చేస్తే బాగుపడేవాడేమో. అబ్బబ్బే, అతన్ని పార్ట్నర్స్ దెబ్బేశారు. అంటే మా సైరాబాన్ లాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదిగో పీటరు, నీకు చచ్చేంత ధైర్యం ఉంది కదా, ఆ ధైర్యంతో బ్రతికి చూడవే అని కౌన్సిలింగ్ ఇచ్చాను. సింగిల్ సిట్టింగ్ లో సెట్ అయ్యాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఫుడ్ టేస్ట్ గా ఉందని గమనించి ఈ రెస్టారెంట్ పెట్టించి గణేష్ బొమ్మ ఇచ్చాను. యాక్చువల్ గా అతనికి నేర్చింది బొమ్మ కాదు, నమ్మకం. ఆ నమ్మకంతోనే బిజినెస్ పీక్ వెళ్ళింది, ప్రాబ్లం వీక్ అయిపోయింది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, డెత్ ఇస్ హారబుల్ అని తెలుసుకున్నాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? బెచ్చం పడిందని బంతిని పారేసుకోకూడదు, బాధ వచ్చిందని బతుకుని పాడు చేసుకోకూడదు. బంతికి ప్యాచ్ చేసి పని జరిపించినట్టే లైఫ్ కి కూడా చిన్న టచ్ పెట్టి లాగించేయాలి. ప్యాచ్ లేసుకొని పని జరిపించుకోవడానికి నాదేమో పీటర్ గళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదండి, సైకలాజికల్ ప్రాబ్లం, లవ్ ప్రాబ్లం. అర్థమైంది. అందరూ మా పీటర్ గళ్ళ సింగిల్ సిట్టింగ్ లో సెట్ అవ్వరు. నీకు ఇంకా సిట్టింగ్స్ అవసరం. ఇప్పుడు ఈ విగ్రహం చూసి ఏం నేర్చుకోవాలి? నిగ్రహం. చావ్ జానకి మదామ్. చావ్ జేమ్స్. ఈ జేమ్స్ ఒకప్పుడు మోస్ట్ నోటోరియస్ పిక్ పాకెటర్. ఇతన్లో ఏం టాలెంట్ నోటీస్ చేశారు? పేషెన్స్. కన్నేసిన పర్సన్ కొట్టేయడానికి కొన్ని గంటలైనా గుంట నకల వెయిట్ చేయగలడు. అర్థమైంది. దాన్ని మీరు క్యాచ్ చేసి ఇలా క్యాష్ చేసుకోమన్నారు అన్నమాట? కరెక్ట్. ఒకప్పుడు జనాల పర్సులు కొట్టేసిన జేమ్స్ కి ఇప్పుడు జనమే పర్సులు తీసి డబ్బులేస్తున్నారు. చూసావా? హాయ్ అక్కా, మొత్తానికి దొరికేశాడా? దొరకడం కాదు, నేను టైం కి వెళ్ళకపోయింటే ఎవరికి దొరకకుండా పోయేవాడు. పేరు రామారావు, మా కజిన్స్ ఇంకీ పింకీ. ఫాదర్ డాంకీనా? ఫీల్ అవ్వకండే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. లవర్ హ్యాండ్ ఇచ్చింది. ఇతనే అందరికి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు. చూసారండి, ఆడదాని చేతిలో మోసపోయిన మగాడంటే అందరికీ లోకువే. ఆ సైరాబాన్ కోసం దేశం వచ్చాను, జేబులో రూపాయి లేదు,
తను చేసిన మోసం గుర్తుకొచ్చినప్పుడల్లా ఎవరైనా గట్టిగా కౌగిలించుకుని ఒరే రామారావు నీకేం పర్లేదురా నేనున్నానరా అని ధైర్యం చెప్పాలనిపిస్తుంది. కానీ ఎవరున్నారు? ఎవరు లేరే. నీ వదలని మేడం నేను వెళ్ళిపోతాను. నీకేం పర్లేదయ్యా నేనున్నానయ్యా డోంట్ వరీ. చూసావా హక్ చేసుకుని వాడి ఎందుకు మా సైరాబాన్ నా లైఫ్ తెలో ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది రామారావు. జీవితం బంతాట లాంటిది. కొట్టిన బంతి కనిపించలేదని గేమ్ ఆటం మానేస్తామా? కొత్త బంతి కొనుక్కుంటాం. అలాగే సాయిరాబాను కాకపోతే ఇంకో ఉదయ్ బాను. అయినా నీకు వచ్చిన ప్రాబ్లం ఎంతయ్యా? ఆఫ్టర్ ఆల్ క్రికెట్ బాల్ అంతా బాస్కెట్ బాల్ అంత ప్రాబ్లం ఉన్నా లైఫ్ తో ఫైట్ చేస్తున్న ఒక యోధుల గురించి నీకు చెప్పాలి. అతన్ని ఎవరు వదిలేశారు? దేవుడు వదిలేశాడు. మూడేళ్లకే తల్లి పోయింది, పదమూడేళ్లకే తండ్రి పోయాడు. నెక్స్ట్ వికెట్ 23 అంత గ్యాప్ లేదు. ఆ నెక్స్ట్ ఇయర్ పెంచిన అత్తమామలు కూడా చచ్చిపోయారు. అమ్మ బాబు ఎంత మందిని పొట్టను పెట్టుకుని వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఎవడండా బకాసురుడు? అరే బాబిగా బియర్ బాటిల్ పడే తోలు కొండ చివరికి పోతే సూసైడ్ చేసుకున్నానుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందా తింగర్ది. ఏ రివేస్ జాబ్ పోతే పోయింది కాడరా, లైఫ్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఏ జిందగీ నా మిలిగే దుబారా. అరే మళ్ళీ వేస్తాడు రా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ దాసు. ప్లీజ్ కమ్. ఎనీ ప్రోగ్రెస్? మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో చావాలని కోరుకుపోయి బ్రతకాలని ఆశ కలిగింది మ్యామ్. మీలాగే నలుగురికి ఉపయోగపడాలని యాటిట్యూడ్ డెవలప్ అయింది. వెరీ గుడ్. మరి దానికోసం నువ్వేం చేసావు? చర్చ్ దగ్గరికి వెళ్ళి పూర్ చిల్డ్రన్ కి పాస్తా దానం చేశాను మ్యామ్. పాస్తా దానమా? ఇండియాలో చేస్తే అన్నదానం అంటారు, ఇటలీలో చేస్తే పాస్తా దానం అంటారు. వెరీ నైస్. ఇంకా పక్కింటి ఆంటీని పట్టుకున్నాను మేడం. దాసు పట్టుకోవడం అంటే అలా కాదు మ్యామ్, కాలు జారి పడిపోతుంటే పట్టుకున్నాను. తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ, తొక్క మీద కాలే జారి పడిపోతుంటే పట్టుకున్నాను మ్యామ్. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే మీ ఆటోబయోగ్రఫీలో 2 చాప్టర్ బంతి ప్రపంచం ఇందాకే స్టార్ట్ చేశాను మ్యామ్, చాలా బాగా వస్తుంది. అదే దాసు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. సరే నీ ఇష్టం. జంతు ప్రపంచంలో ఈ బంతి ప్రపంచం ఏంటయ్యా? మేడం గారి బంతి ఫిలాసఫీ తెలియదే నీకు? ఎవరు మ్యామ్ ఇతను? ఈ అబ్బాయి పేరు రామారావు. ఇతనికి ఎవరు వేరు? ఇతనే పోదాం అనుకున్నాడు, లవర్ హ్యాండ్ ఇచ్చింది. మేడం ఏమైందయ్యా? నాకు మళ్ళీ సైరాబాన్ గుర్తొచ్చింది. ఆగు రామారావు, చచ్చిపోతాడు అనిపిస్తుంది. చెప్పండి దాసు, అలా అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివా? సారీ మ్యామ్. ఇడియట్, ఈ రాత్రి ఇద్దరు ఇక్కడే ఉంటాడు, జాగ్రత్త. నన్ను ఏమైనా చేస్తానంటారా? అతని ఏమీ చేసుకోకుండా నా కొటేషన్స్ ఫిలాసఫీలు అబ్బాయికి చెప్పి జీవితం మీద ఆశ కల్పించు. అర్థమైందా? నీ చెప్తే నిజంగానే పోతాడు. అలాగే మ్యామ్. చూడు రామారావు, చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు, ఎందుకో తెలుసా? మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. Out of the galaxy ma'am. Ma'am, if you don't mind, ఈ పెన్సిల్ ఫిలాసఫీని మీ బయోగ్రఫీ లో ఇన్కార్పొరేట్ చేస్తాను. దాసు, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు నీకు తెలుసు కదా. సరే నీ ఇష్టం. రామారావు, ma'am, రాత్రినంతా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. పెన్సిల్ గురించి కదా ma'am. Correct. మనం మార్నింగ్ కలుద్దాం. నాకు ఈ లోపు సైరాబాన్ గుర్తొస్తే మిస్టర్ దాసు విల్ టేక్ కేర్. దాసు ను చూసుకో. Okay, thank you. Good night. I'll miss you ma'am. Good night. ఏ ఊరాని ఇది? సూసైడ్ చేసుకుంటావా? ఏది చేసుకో చూస్తాను. ఏ తమాష చేస్తున్నావు? తింగ దొరికిందా అని చెప్పేసి తాట తీస్తా. వాట్ కాకడ్రా? ఓటికేంటి? సిరాక్ స్మెల్ చూసి బ్రాండ్ చెప్పేస్తావా బాసు? కళ్ళు చూసి క్యారెక్టర్ కూడా చెప్పేస్తాను. ఓ మై గాడ్. ఎరా మీ వాళ్ళందరూ పోయారా? ఎవరు పోలేదు బాసు, చాప్ పోయింది. చూడు దాసు, నువ్వు బ్రతుకు తెరువు కోసం వచ్చావు, నేను బంతి జానకు కోసం వచ్చాను. 10,000 యూరోస్ ఈ రోజు నుంచి నీ పని. మీ పని రావు సాబ్. చూడు రామారావు, అటు చావుంది ఇటు బతుకుంది, నిర్ణయం నీ చేతుల్లో ఉంది. మ్యామ్, కొటేషన్ అదిరిపోయింది, ఇంటికి వెళ్ళగానే బంతి ప్రొఫెషన్లు పెట్టిస్తారు. దసను ఉండవే, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు నీకు తెలుసుగా. సరే నీ ఇష్టం. చూడమ్మా, సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే చాలా చిన్నదైపోద్ది. బంతినైతే విసిరేయచ్చండి, కానీ సైరాబాన్ ఎలా విసురుతాం? గేదెలా ఉంటుంది అది. అర్థమైంది, నీకు సైరాబాన్ మీద ఉన్నది ప్రేమ కాదు, కోపం. ఆ కోపాన్ని తీసేస్తే ప్రాబ్లం సాల్వ్. బంతిలో గాలి తీసినట్టు కోపాన్ని ఎలా తీసేస్తావండి? దానికి ఓ సొల్యూషన్ ఉంది. దాసు డ్రామా. Yes ma'am. ఇప్పుడు ఇతనే సాయిరాబాను, లోపల ఉన్నదంత కక్కి. మ్యామ్, పొద్దునే బ్రేక్ఫాస్ట్ హెవీగా చేశాడు, నా మీకు అక్కమంట ఏంటి? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ప్లీజ్ కోఆపరేట్. సారీ మ్యామ్. రామారావు, మ్యామ్, ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకోమా. తీసుకున్నావా? ఇప్పుడు సాయిరాబాను చేసిన అట్రాసిటీస్ మొత్తం గుర్తు తెచ్చుకో. అది అది, కమ్ ఆన్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఇప్పుడు ఓపెన్ అయిపో. ఒసై సైరాబాను, నన్నెంత టార్చర్ చేసావే, మనోడని కూడా చూడకుండా పనోళ్ళ వాడుకుంటావా?
నువ్వు ఆరు నెలలకు ఒకసారి హాస్టల్ మారితే బట్టలు బకెట్లు నేను మోసుకురావాలా? మీ బాబాయ్కి కంటి ఆపరేషన్ జరిగితే క్యారేజులు నేనేసుకురావాలా? పోని ఎంత చేసినందుకైనా నా ఒక్కడికి స్టిక్ అయ్యావా? గణేష్, సురేష్, రమేష్, ప్రకాష్ రేడియో శ్రోతల్లాగా ఎంతమంది బాయ్ ఫ్రెండ్సే, పలకరించిన వాళ్ళందరికీ పడిపోవే. శరమన్ ఫోన్ నెంబర్ ఇస్తారా? శరమన్ ఆ ఫోన్ ఇటీవే నేను కొనిచ్చిన ఫోన్ తో ఊళ్ళో వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి సిగ్గులేదే నీకు? కన్నింగ్ రాసుకెళ్ ఏమమ్మిది, ఇదేదో వండర్లా ఉంది. ఇప్పుడు నా కోపం మొత్తం పోయింది, నా ఫోన్ కూడా పోయింది. పోతే పోయింట్లేవయ్యా, ఎదవ ఫోను. రామారావు కోపం పోయింది, అది మనకి మెయిన్. మ్యామ్, వన్ డేలోనే చావాలన్న థాట్ పోయింది. మీరు 10 డేస్ ఇస్తే బ్రతకడానికి రూట్ దొరుకుతుంది. ప్లీజ్ మ్యామ్. అక్కడ ఇచ్చిన ఖాళీగా లేవు, తను ఇండియాకి వెళ్ళిపోతుంది. నేను ఇండియా వెళ్ళేంత వరకు రామారావు మనతోనే ఉంటాడు. అక్క, మీరు ఆడుకోవడానికి బంతి కావాలంటున్నారు, అతను అవసరానికి బంతి కావాలంటున్నాడు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. మీరు మాత్రం వికెట్ కీపర్ల అన్ని బంతులు కరెక్ట్ క్యాచ్ చేస్తున్నారు. బాచా, వెళ్ళిన పని ఎంత వరకు వచ్చింది? జానకిని కలిశాను, త్వరలోనే అనుకున్న పని పూర్తి చేస్తాను. సాధుబాయి మనుషులు నీకోసం ఇట్లీ వచ్చారని తెలిసింది. I'll take care of that. నానం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అదేంటి రోజు అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యారు? వెనక నుంచి చెయ్యేస్తే నా రియాక్షన్ వైలెంట్గానే ఉంటుంది. కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన సెలబ్రిటీ ప్రముఖ చలనచిత్ర దర్శకులు దయ్యంతో దోస్తి, హత్యేనా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు, స్టోరీ సిట్టింగ్ లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు, మరి మీరు ఎక్కడికి వెళ్తారు? చల్లపల్లి జైలుకి. వాట్? Yes. నేను స్టోరీ సెట్టింగ్స్ క్రిమినల్స్ తోటే కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్ రైటర్స్ తో కూర్చోవాలి కానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? నాకు రైటర్స్ తో సింక్ అవదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. మీరు పని చేసే ప్రతి హీరోయిన్ తోనూ అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆఫ్ ద స్క్రీన్ మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సార్, డైరెక్టర్స్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, మీరేమంటారు? క్రాష్ అంటాను. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, ఓనర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ? దొంగ తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టే గజ దొంగ. చాలా కొత్తగా చెప్పారు. రీసెంట్ గా మీరు తీసిన కత్తి నెత్తురు సినిమాలో విలన్ క్యారెక్టర్ మాఫియా డాన్ క్రేజీ రోబోట్ ని పోలి ఉంటుందని చెప్తున్నారు, నిజమేనా? Yes. దేఖ్ సార్. అంటే సినిమాలో అతని గురించి మీరు చూపించిందంట. మీ అందరికి క్రేజీ రాబర్ట్ పెద్ద డాన్, బట్ నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలి డాన్ కి మసాజ్లు చేస్తుండేవాడు. బ్యాడ్ టైం వచ్చిన బాస్ బకెట్ తనేస్తే వీడికి టైం కలిసి వచ్చి డాంకీ గా డాన్ అయ్యాడు. మరి అతని దగ్గర నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? ఒకసారి ఫోన్ చేసి 4 కోట్లు అడిగితే నడుమెత్తంతానని చెప్పాను. కావాలంటే ఏ రాంగోపాల్ వర్మకు ఫోన్ చేసుకోమని చెప్పాను, బెదిరిపోయి ఫోన్ పెట్టేశాడు. సార్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మనోగతం. హే, మరో సెలబ్రిటీ, ఐ వాంట్ హిస్ ఫోన్ నంబర్. మనం ఇచ్చిన ఆన్సర్ చేసి సుమన్ షాక్ అయిపోయింది. హలో, క్రేజీ రోబోట్ సార్, ఫోన్ చేసేసుకుంటాడు సార్. అలాగే సార్. సార్, సుమన్ షాక్ అవడం కాదు, మీరు షాక్ అవుతారు. క్రేజీ రాబర్ట్ గారి ఫోన్, లేడీ చెప్పేనా సార్? అరే రాబర్ట్ ఏంటి? రే ఏంట్రా, నోటికి వచ్చినట్టు వాగుతున్నావు, నోట్లో కన్ను పెట్టి కలుస్తాను. 2 రోజుల్లో రెక్కే గిట్లే వెళ్తున్నాను. నీ గుండెల్లో కట్స్ ఉంటే, నీ గన్లో బుల్లెట్స్ ఉంటే, ఫ్లైట్కి టికెట్స్ ఉంటే అక్కడికి రా, తెలుసుకుందాం. ఏంటి సార్, ఏజే కొద్ది ఎగ్రెసివ్ తిరుగుతున్నారు, ఈ వయసులో మాఫియా ఎందుకు సార్? రే, మాఫియా అంటే అండర్ వరల్డ్, అంటే కింద ఉంటారు. కింద ఉండే వాళ్ళు అంటే నాకు భయం లేదు, పైన ఉన్న వాళ్ళు అంటే గౌరవం లేదు, పక్కన ఉండే వాళ్ళు అంటే లెక్క లేదు. రైమింగ్ అదిరిపోయిన ట్విట్టర్లో పెట్టు. అమ్మా జానకి, జానకి. ఏంటి బా? ఏం లేదమ్మా, ఇండియా నుంచి డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వరరావు గారు వచ్చారు, ఆయనకి లొకేషన్ చూపించాలి. కరెక్ట్ టైంకి కరణ్ జోహర్ వచ్చి కూర్చున్నాడు. కెన్ యూ మేనేజ్? నో ప్రాబ్లం బాబాయ్, నేను మా శిష్యులు వెళ్తాను. థాంక్స్ అమ్మా. దాసు లేట్ అవుతుంది, మ్యామ్ పిలిచారు బయటికి వెళ్ళాలి. వస్తున్నానండి. అయినా మీరు ఇంత ట్రై చేసినా మా జానకి మామిని పడడం మాత్రం చాలా కష్టం. కష్టమైన దాన్ని అచీవ్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఏదో సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకోకుండా ఈ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు చెప్పండి? రామారావు, ఇక్కడికి రావడంలో నా స్వార్థం కూడా ఉంది. మీకు స్వార్థమా? నేను నమ్మను. వ్యక్తిగత స్వార్థం కాదయ్యా, సామాజిక స్వార్థం. సౌండింగ్ కొత్తకుంది, మీనింగ్ ఏంటి మేడం? ఏం లేదయ్యా, ఈ డైరెక్టర్ ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లని చూస్తున్నాను. చాలా రాడికల్ గా ఉన్నాడు. ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, సమాజం మీద బాధ్యత లేదు, సెక్స్, వైలెన్స్, నరుక్కోవడాలు, కొరుక్కోవడాలు చెత్తా చెదారు. అందుకే వీడిని ఎలాగైనా మార్చి
మన బంతి కాన్సెప్ట్ సినిమా తీస్తే అది ప్రపంచమంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా కరెక్ట్ మేడం అప్పటిలో చాలా మంది సాగర్ సంగమం చూసి నాట్యం నేర్చుకున్నారు శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకున్నారు శివ సినిమా చైన్లు పట్టుకున్నారు ఏ నార్మల్ అన్ని బ్యాడ్ కంపారిజన్స్ డైరెక్టర్ గా వస్తున్నారు అరే సూర్య సార్ ఆ కోఆర్డినేటర్ గోపి గారికి చెప్పు మన కంఫర్ట్స్ ఇంపార్టెంట్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ గోపి గారు పంపించారు వాడు ఎక్కడ సార్ యాక్చువల్లీ హి చచ్చిపోయాడా కా సార్ నేను వేరే పనులు రాలేకపోయారు అందుకే మమ్మల్ని పంపించారు ఏంటిడికి మళ్ళీ అసిస్టెంట్ సార్ సార్ కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం సార్ ఇవన్నీ మిలాన్ లొకేషన్స్ इंडस्ट्री हिट దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను ఉంటాను బాబు లవ్ యు థాంక్యూ నాగేశ్వరరావు లవ్ యు డైరెక్టర్ అంటే ఏడ్రా అసలు జల్సి లేదు మన నెక్స్ట్ మూవీ ఎడిట్ చేస్తున్నాం ఫిక్స్ అదేం సార్ పచ్చడేపెన్ సినిమాని ప్రెస్ మీట్ లో పొగిడినట్టు అలా పొగిడేశారు ఇది ఫ్లాప్ అని అడిగి తలవడానికి 3 నెలలు పడుతుంది ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం రే ఇదేదో బాగుంది థియేటర్ లో పెట్టు సార్ మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను మా రిక్వైర్మెంట్ ఏ స్టోరీ అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా తిరుగుతూ ఉంటే ఏదో తగులుతుంది కదా అయితే మీరు తిరగకరేకుండానే తగలేసారు సార్ మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు రికార్డుల మీద రికార్డులే ముందు స్టోరీ ఏంటో చెప్పండి రెడీ సార్ అనగనగా కోటిపల్లి అనే ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడు ఉన్నాడు పేరు కోటేశ్వరరావు కాదు వెంకటేశ్వరరావు ఓ అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకడిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్ అనాథాశ్రమాలు మరుగుదొడ్లు గుళ్ళు బళ్ళు రోడ్లు చెరువులు అన్ని కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు ఇది కథ కాదు వ్యధ అంతే కాదు సార్ ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయి టైటిల్ కూడా ఉంది ఏంటో అది కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అయ్యే ఏం పీకుతారు వాళ్ళగా అడుక్కుతంటారు ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు నేను అడుక్కోవాలి ఒరే సూర్య సార్ ఈ దిక్కుమాల స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది రికార్డ్ చేసుకో ఈ కథలో ఒక హీరో 5గురు హీరోయిన్లు ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో నేకేసుకు తప్పే ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్ట్ అప్ చేస్తే డెడ్లీ సాంగ్ ఇక్కడ సాంగ్ వస్తుంది సార్ అది తమన్ చూసుకుంటాను నువ్వు రికార్డ్ చేయరా కట్ చేస్తే రెండో హీరోయిన్ రాణి హీరో పెద్ద బండరా ఎట్టుకుని బల్ 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 బండరి తర్గా బాగా కొడు తప్పేశారు కట్ చేస్తే కామెడీ సీన్ ఎక్కడ కామెడీ సీన్ అంటే సార్ సవాల్ రెండు సటైల్ వేసుకున్నాయి నువ్వు రికార్డ్ చేసుకోరా ఇక మూడో హీరోయిన్ మమతని బరబరబర ఇడ్చుకెళ్ళి బాత్రూమ్ లో పడేసి పేకి మీద కాలేసి దక్కి చంపేసాడు కట్ చేస్తే ఫైట్ ఫైట్ ఎవరితో సార్ ఇంకెవరితో అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో అంటే అమ్మాయి క్యారెక్టర్ అంత బ్యాడ్ బాగా బ్యాడ్ లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయిని తర్వాత ఏం జరిగింది సార్ అక్కడ దాకా వచ్చిందిరా నైట్ రెండు పగిలేస్తే మొత్తం వచ్చేస్తుంది బేబీ సార్ ఈ స్టోరీకి యాప్ లొకేషన్స్ కావాలమ్మా సార్ మీరు చెప్పిన సిచువేషన్ కి ఈ లొకేషన్ సరిపోతుందా వీళ్ళు చెప్పిన సిచువేషన్ కి ఏ లొకేషన్ అయినా ఎక్కువ ఒరే సూర్య రికార్డ్ చేసుకో బే ఫ్రేమ్ పెడితే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు ఏంట్రా సూర్య విజువల్స్ అలా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి రాత్రి తాకిన దిగలేదా అలా దగ్గర వస్తున్నారు రామారావు గోడ కొట్టిన బంతి ఎప్పటికైనా తిరిగి వస్తుంది మొన్న టూరిస్టులకి టోపీ వేసిన ఒక గ్యాంగ్ ని పోలీసులకి పట్టించాను దాంతో వాళ్ళు పగబట్టి నా కోసం వీళ్ళని పంపించుంటారు నో వాళ్ళు వచ్చింది నా కోసం అంత క్రేజీగా వస్తానంటే వాళ్ళు ఖచ్చితంగా క్రేజీ రాబర్ట్ మనుషులే నో వాళ్ళు వస్తుంది నా కోసం నో నా కోసం నా కోసం చెప్తున్నాను కదా నేను నా కోసమే చెప్తున్నాను కదా బేబీ అప్పుడు మీ గొడవ వాళ్ళ దొరికే ఉంటే పచ్చడి చేసేస్తారు రన్ వాళ్ళైతే మరణానికి పరిగెత్తాలి దొరికితే చంపేస్తారు కాబట్టి రమరా నువ్వు చావకి ఎదురెళ్ళి ఉండివి ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి ఎదురెళ్ళావా అది కాదండి ఏది కాదు యాక్చువల్ గా నువ్వు కొండ మీద నుంచి దూకి చేద్దాం అనుకున్నావు ఆ దూకి దేదో వాళ్ళ మీద దూకి కానీ నేను వాళ్ళని ఎలా ఆ వచ్చేది రౌడీలు కాదు నీ సాయిరాబాను బాయ్ ఫ్రెండ్స్ అనుకో తను నీకు చేసిన మోసాలు మొత్తం గుర్తు తెచ్చుకో ఇప్పుడు బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పిడికిలోకి తెచ్చుకో కొట్టితే ఒక్కొక్కడు బౌండరీ దాటిన బంతుల్లో ఎగిరి పడాలి గో రాబర్ట్ గారికి క్లియర్ కూడా నెట్వర్క్ ఉందిరా మరి ఏమంటున్నారు మాఫియా అంటే మాటల
తెలుసు చూడలా కొడుతున్నాడు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యామ్ చూడండి మ్యామ్ ఎలా కొడుతున్నాడు రే దాసు మనసు పెడితే ఆట బొమ్మ నాట్యం బొమ్మ చేయగలరు బొగ్గుని బంగారం చేయగలరు స్విమ్మింగ్ పూల్ లో సునామీ సృష్టించగలరు తుమ్ముతో తుఫాను తెప్పించగలరు కుంటివాడితో కుంకుమ చేయించగలరు మూగవాడితో మిమిక్రీ చేయించగలరు మీరు మనసు పెడితే ఆట బొమ్మ నాట్యం బొమ్మ చేయగలరు అడుకుతుంటూ బ్రతకాల్సిన దాసు గారిని రైటర్ని చేశాను ఇవాళైతే పీక్ దున్నపోతల లాంటి రౌడీల్ని చిన్న పిల్లల కనిపించే మన రామారావు తుక్కుతుక్క కింద కొట్టేశాడు జస్ట్ బికాస్ ఆఫ్ మై మోటివేషన్ అసలు నాకు అనిపిస్తుంది ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి అందుకే ఓ డిసిషన్కి వచ్చాను ఏంటో అది అన్నా హజారీ టైప్ లో మూమెంట్ క్రియేట్ చేయాలి కరెంట్ కోతని ఆపాలి పెట్రోల్ ధరలు తగ్గించాలి మద్యపానాన్ని అరికట్టాలి ఏంటి నువ్వు అరికట్టేది అందరికీ అహంకారంతో కళ్ళు మూసుకుపోతే నీకు అమాయకతంతో మూసుకుపోయాయి ముందు పైన మద్యపానాన్ని అరికట్టు ఏంటి మీరు మాట్లాడేది ఆ దాస్కాడు రామారావు నిన్ను వెర్రిదాన్ని చేసి ఆడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పైన మందు కొడుతున్నారు ఇంపాసిబుల్ నా శిష్యులు ఎప్పటికలా చేయరు పదండి చూద్దాం మన పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల మీరు చేసిన కుంఫు వల్ల ఇంకా మిగులున్నాం కానీ బాసు లేకపోతే మ్యాడ్ మేడం తో తిరుగుతున్నది ఒక క్రేజీగా బలైపోయే వాళ్ళం వాళ్ళు వచ్చిన తన కోసం కాదు నా కోసం అంటే వాళ్ళు సైరబన్ సైడా అదెవరు అసలు అసలు ఇది బొమ్మరేలు రిలీజ్ కలిసి లవ్ ఫెయిల్యూర్ 50 డేస్ కి విడిపోయినకపోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేసే అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ కూడా ఉందన్నమాట ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ్ గారి హ్యాండ్ డీప్ గా ఉంది అసలు అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ అలవాటు చేసిందే వీడు వీడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్ ని తెగగారం చేస్తాడు అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం మారం చేస్తారు అసలు మన మాస్ ఫేస్ కి కాన్ఫిడెన్స్ కి మ్యాచ్ అవుతా దాస్ కరెక్ట్ ఈ దిల్రాజ్ ఒకడు ఒకవైపు యూత్ సినిమాలు తీసే లవ్ చేయకపోతే లైఫ్ వేస్ట్ అని హిప్నటైజ్ చేస్తూ ఇంకోవైపు ఫ్యామిలీ సినిమా తీసి పెద్దవాళ్ళు చెప్పిందా కరెక్ట్ అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు వీళ్లతోనే చచ్చిపోతా ఉంటే రీసెంట్ గా సోషల్ నెట్వర్క్స్ ఒకటి చూసావా పేర్లోనే నెట్ ఉంది అంటే వలే సబ్బాయిల్ని పట్టేయడమే ఈ గుంట్లు బుక్కులు పట్టుకోరు కానీ 24 గంటలు ఆ ఫేస్బుక్ లోనే ఉంటారు పోనీ అక్కడైనా జెన్యున్ గా ఉంటారా దాసు అబ్బే పేరు కనిష్క ఫోటో అనుష్క పేరు సంగీత ఫోటో సమంత అసలు దేశ నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు కరప్షన్లు 2G 3G కాదాసు సింగిల్ జీ ఫర్ గర్ల్స్ ఈ పబ్బులు క్లబ్లు రెస్టారెంట్లు రిసార్ట్లు మాల్స్ మల్టీప్లెక్స్లు పెట్టింది ఎవరి కోసం అనుకున్నావు పుట్టిన తర్వాత బాబుల్ని పెరిగిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ని పెళ్ళైన తర్వాత మొగుళ్ళని నాన్ స్టాప్ గా నాశనం చేయడానికి వీటన్నిటిని 1 డే 1 సింగిల్ డే బ్యాన్ చేయమను అరగంటలో ఇండియా అమెరికన్ దాటకపోతే నా మీసం తీసి ముక్కు నేలకి రాస్తా రావు సాబ్ ఏంటి ఆవేశం అంటే లేడీస్ అంతా ఏం తినంటారా ఒక్కరు తప్ప ఎవరు రావు సాబ్ జానకి మ్యామ్ మ్యామ్ అంటే మన మ్యామ్ లేడీ కాదా బాయా లేడీ బాయ్ రావు సాబ్ జయ్ దేవత G for goddess. అసలు జానకి మేము ఎప్పుడైనా సరిగ్గా చూసావా మ్యామ్లోని మంచితనం తప్ప మనుషులప్పుడు సరిగ్గా చూడలేదు బాసు మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది అదే చీర కట్టిందనుకో సాక్షాత్తు కనక మహాలక్ష్మే అలాంటి మేడం శిష్యులమే ఉండి ఇలా మందు తాగడం ఏంట్రా ఈ విషయం మేడంకి తెలిస్తే ఆవిడ సెన్సిటివ్ హార్ట్ ఎంతో వీక్ అయిపోతుంది నిజమే బాసు మన మ్యామ్ మెయిన్ ఏంజిల్ అయితే ఇంకి పిక్కి సైడ్ ఏంజిల్స్ వాళ్ళైతే చచ్చిపోతారేమో చిచ్చి నీ మాట విని లైఫ్ లో ఫస్ట్ టైం తాగాను ఇదే లాస్ట్ టైం కావాలని ఫిక్స్ అయ్యాను బాటిల్ ఫినిష్ యా చూడండి వాళ్ళని ఇడియట్స్ వాళ్ళు వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వండి
అయినా పొగిడేదేదో మ్యామ్ని డైరెక్ట్ గా పొగిడేయకుండా అమ్మ లందన్ ఒక రౌండ్ మరి పొగిడారేంటి. అందరినీ తిట్టి తను ఒక్కదాన్నే పొగిడితే ఒకే ఒక్కది లెవెల్లో ఫీల్ అవుద్ది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? మందేద్దాం బాటిల్. ఇంకెక్కడ బాటిల్ పగలగొట్టేశారు కదా. పిచ్చిదాసు, వాటర్ బాటిల్ పగలగొట్టా, ఫుల్ బాటిల్ పక్కన పెట్టా. రావు సార్, మిమ్మల్ని చూస్తుంటే భయం వేసిస్తుంది. దాసు బాసు, రాత్రి మనం కొట్టిన గాలికి పాటికి బంతి బౌన్స్ అవుతుంటుంది కదా. ఏమైనా బీ బాస్కెట్ లో మాత్రం పడదండి. అదంటే బంతి జానకి గారు సిస్టర్ తెరిసా అవ్వాలనుకుంటారు, కానీ మిసెస్ రామారావు మాత్రం అవ్వాలనుకోదండి. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. కనక మహాలక్ష్మిలా ఉన్నానా? అరే, నా మనసులో ఉన్న మాట మేడం కలే తెలిసిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని తీర్చిదిద్దిన దాన్ని ఆ మాత్రం తెలుసుకోలేనా? కరెక్ట్ మేడం, మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఆపొద్దు ప్లీజ్. ఏంటి రామారావు ఏదో స్ట్రగుల్ అవుతున్నావు, చెప్పవయ్యా. ఏం లేదు మ్యామ్, కొంచెం డీటెయిల్ గా వెళ్దాం అనుకున్నాను అంతే. ఆ జుట్టు చూస్తే జుట్టు పిక్కుని మగాడు ఉన్నారేమే. ఇట్స్ క్వైట్ పాసిబుల్. మెడకాయ కదరా, నెక్కు నెక్కు నెక్లెస్ లో చూడు. వల్గర్ గా మాట్లాడకూడదు, నడువు నేషనల్ హైవే. ఆర్ఎంబీలో పనిచేస్తుంటారు, రోడ్లు తప్ప ఇంకేం రావట్లేదు. కవికి ప్రపంచంలో దేనైనా వాడుకునే హక్కు ఉంది. రామారావు, నీలో మంచి పోయిట్ ఉన్నాడు. నిన్ను చేసుకుపోయే అమ్మాయి ఎవరో గాని షీజ్ రియల్లీ లక్కీ. ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాం, ప్రసాదం తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. బాయ్ బాయ్. రావు సాబ్, మీరు మామూలు బ్యాట్స్మెన్ కాదండి, మీ దెబ్బకి ఏ బంతే నా సిక్సరే. Just has no meaning. Tere bina darling, crying in the morning. Tere intezaar mein all day all night waiting. Tere bina don't know why I can't hear my heart beating. Tere bina don't know why my life just has no meaning. Tere bina darling, crying in the morning. Tere intezaar mein all day all night waiting. Tere bina, you're my diamond girl, you're my darling girl. Nuve na heart and soul. Chandani, nuve na roshni, nuve le na manzil. My love, my love, nige adanga padi boya. Lovely action lottiki boya, ninne follow ai boya. My love, my love, chuttu lokam kovidi boya. Edo maikam la padi boya, vada maya maya. Oh angel anti danger, na kai puttinde neela. Oh, 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 oh
ఐజీ బలరామ్, మన డిపార్ట్మెంటే గర్వించదగ్గ సిన్సియర్ అండ్ అప్రైట్ ఆఫీసర్ మాఫియాకి బలైపోవటం రియలీ అన్ఫార్చునేట్. మిస్టర్ బలరామ్ టీమ్ లో పనిచేస్తున్న యంగ్ ఆఫీసర్ ఆది విల్ షేర్ హిస్ ఫీలింగ్స్ విత్ అస్. బిలీఫ్ కమ్స్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్. అలాంటి ఎంతో మంది యంగ్ ఆఫీసర్స్ కి ఇన్స్పిరేషన్ ఆయన. అలాంటి బలరామ్ గారి చావు కారణమైన బాచాను పట్టుకోవడమే నా జీవిత లక్ష్యం. దానికోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సిద్ధం సిద్ధం. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని కెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయినా ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. One more. ఏంటి రై బాబు గుడిగండి, ఐ విల్ షో యు. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ గా ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చిన ఆపలేడు. దట్స్ ఇట్ బాబు. ఏమన్నాడు మీ ప్రొడ్యూసర్? సినిమా మేకింగ్ అన్నా మీ మేకింగ్ ఎక్కువైంది అన్నాడు సార్. సేళ్ళారా, ఒక ఫ్రేమ్ కూడా చేంజ్ చేయకుండా ఛానల్స్ పంపించేయమని చెప్పు. ఏమ్మా మీకు ఎలా ఉంది? మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. ఏంట్రా మరో కరెక్ట్ మ్యామ్, డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 10% ఆర్టిస్టులు చేస్తే చాలు, సినిమాలు అన్ని సిల్వర్ జూబ్లీలే. ఎంత సార్? అవును బాసు, రివెన్ నేషనల్ గారు దశావతారాలు చూపించేశారు. సరే, నాతో ఏదో మాట్లాడాలన్నారు? అదే సార్, రేపు మీరు ఇండియాకి వెళ్ళిపోతున్నారు కదా, కంపెనీకి నువ్వు కూడా వస్తావు? ఏంటి కాదు సార్, మా రామారావు మంచి డాన్సర్. ఈ రామారావుని కరెక్ట్ గా వాడుకుంటే ఎన్టీ రామారావు అంతరి వాడవుతాడు. మేడం నీ పొటెన్షియల్ నాకు తెలుసు రామారావు. నువ్వు పొగట్టు సిగ్గుపడిపోవడం. సినిమాల్లోకి రావడం అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తీజే అనుకుంటారా? ఎలాంటి వాళ్ళు ఉన్నావు అక్కడ? కేవి రెడ్డి, కే విశ్వనాథు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రివెంజ్ నాగేశ్వరరావు, ఇలాంటి మహామహులు ఉన్న ఇండస్ట్రీలోకి ప్రతి అడ్డమైన సూర్య. ఏంట్రా సూర్య, ఎబ్రా చదువు, ఎవరు అడ్డమైనడు? నువ్వు అడ్డమైనవి, నీ సినిమాలు అడ్డమైనవి. ఏంట్రా కేవీ రెడ్డి గారు, నువ్వు ఒకట. అసలు కేవీ రెడ్డి గారు తీసిన సినిమా పేరు ఒకటి చెప్పరా చూస్తాను. మోసగాళ్ళకు మోసగాళ్ళు. అది తీసింది యాక్షన్ కింగ్ కేసు. మీరు రాగండి, నేను మాట్లాడతాను కదా, మీరు ఎమోషనల్ అవ్వకండి. ఆడపిల్లను వదిలేసా, అడ్డంగా నరికేస్తా, మేకింగ్ వీడియో చూడలే. ఏదోని కేవీ రెడ్డి గారి సినిమా పేరు చెప్పమంటే కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. పోనీ కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. మోసగాడుకు మోసగాడు, ఇందాక ఆవిడ చెప్పింది కదా. అందుకే ఇంకో పేరు చెప్పు. ఇంకోటి అంటే పన్నెండు కాపురం. పన్నెండు కాపురం, అది తీసింది లక్ష్మీ దీపక్. ఎంత సినిమా నాలెడ్జ్ ఉందండి అయ్యా మీకు? ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖుడు ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కొడతారా? రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు కొట్టాను. నాగేశ్వరరావు గారికి 1990 వచ్చింది, 1974 బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి వచ్చింది. ఆయన బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి అనే బిల్డర్ ఉన్నాడని తెలుసు, కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలియదు సోదరా. చిన్నప్పుడు హై స్కూల్లో కృపానంద మాస్టర్ కొట్టినట్టు కొట్టేసారు. పెట్టమంటారా? అదే అంత బ్యాలెన్స్ గా ఉండే మీరు ఇలా అన్బ్యాలెన్స్ అయిపోయారేంటి? లేకపోతే వాడు నాన్న మాట్లాడతాడు. బేసిక్ గానే బ్యాట్ ఫెలో. నన్నేంటి అందరిని అంటాడు? అందరిని అనటం వేరు, నిన్ను అనటం వేరు. ఏ వేరేం చెప్పాను కదా. అదే ఏ రామారావు, ఎదవనసి ఎక్కువైపోయిందా నీకు? నువ్వు వేరేం చెప్పాను కదా, నువ్వు వేరు అంతే. నేను అనుకున్నది పూర్తయ్యే టైం వచ్చింది.
అనుకున్నది సాధించే వరకు బాద్షాని ఎవరు ఆపలేరు. If you don't tell me about Badsha, I will kill you. You want to kill me? Tell me. ఒకప్పుడు అండర్ వరల్డ్ లో అలజడి సృష్టించిన బాద్షా ఇప్పుడు ఇలా మౌనంగా ఉండటానికి కారణం తెలియాలంటే మకావ్లో ఉన్న రాయల్ కసినో గురించి తెలుసుకోవాలి. బాద్షా తండ్రి ధనరాజ్ రాయల్ కసినోను రన్ చేసేవాడు. సాధుబాయ్కి వచ్చే ఇన్కమ్లో 50% ఈ రాయల్ కసినో నుండే వెళ్తుంది. మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాను కాంకర్ చేసిన సాధుబాయ్ హాంకాంగ్లో మాత్రం అడుగు పెట్టలేకపోయాడు. దానికి కారణం వైలెంట్ విక్టర్, అతని కొడుకు రూత్లెస్ జానీ. హాంకాంగ్ని స్థావరంగా చేసుకుని ఇండియాలో డ్రగ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ రన్ చేస్తున్న విక్టర్ కన్ను మొదటిసారి ధనరాజ్ కసినో మీద పడింది. అజయ్ దాదా, హాంకాంగ్ విక్టర్ ఏరియా సేఫ్గా బ్యాంక్లో డిపాజిట్ చేశారండి. రిమెంబర్, విక్టర్ ఇస్ వెరీ డేంజరస్. ఓకే దాదా. फंस गए ना धनराज के कुत्तों. वो लॉकर का कोड नंबर क्या है बोलो, नहीं तो काट डालूंगा साले. 20 05 1983. इधर वड़ी पुटिन रोज़ रे जॉनी, మా క్యాష్ బయలుదేరే డేట్ తెలుసుకున్నావు, మా వ్యాన్ వెళ్లే రూట్ తెలుసుకున్నావు, కాంబినేషన్ కోడ్ తెలుసుకున్నావు, కానీ ధనరాజ్ కి సింహం లాంటి కొడుకున్నాడని ఈ మధ్య ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడని తెలుసుకోలేకపోయావు. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఆ సింహం పేరే బాద్షా. ని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటది. ఏ హాంకాంగ్ హే, మేరా బాప్ విక్టర్ కా ఏరియా హే. యే పిచ్ నీదైనా మ్యాచ్ నాదే. तेरे बाप को कि बादशाह आ गया. बादशाह डिसाइड है थे वार वन साइड ही पड़ते. विक्टर की वाट लग गई. जॉनी ने मूत लिया दादा. बादशाह मेरा बेटा ఇప్పుడు నా కొడుకు ఎదిగాడని నాకు అర్థమైంది, మగాడని వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ టైం ఆ విక్టర్ గ్యాంగ్ కి హాంకాంగ్ లోనే రిట్ అట్టించావు. రే గణేష్, నువ్వేంటి టెన్షన్గా ఉన్నావు? రేపు ఉదిన పుట్టినరోజు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఉదిన పేరు మీద గుళ్ళో పూజకి ఏర్పాటు చేశాం, కానీ ఆ టెంపుల్ విక్టర్ గాడి ఏరియాలో ఉంది. ఈ సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదా? బాబాయ్,
ఇచ్చిన మాట చెప్పిన డేటు వేసినడుగు వెనక్కి తీసుకోవడం మగతనం కాదు. అది కాదు బాద్షా, నేను భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. ने जानी भाई को मारा वो बादशाह अपन के एरिया का है भाई. ओम दस्तिना इंद्रो रुद्रस्वाहा. ए थंडर का पानी. अरे अरे मी दस्तिना थंडर का पानी. बादशाह मी अम्मा प्रतिकुंडगा तने पुट्टिन रोजने घनंगा చేయాలనుకునే వాడిని కానీ చేయలేకపోయాను. ఇప్పుడు చేసే పరిస్థితుల్లో నేను ఉన్నా తను ప్రాణాలతో లేదు. చల్ 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 చల్. किधर है बादशाह? चला गया भाई. क्यों छोड़ दिया? उसको देख के डर गए भाई. हाँ विक्रम बोल. ठीक है. 2 इयर्स तरवात साधु भाई सडन का मीटिंग कॉल फॉर చేసాడు. वन मोर थिंग बादशाह, నిన్ను తీసుకురమన్నాడు. మీటింగ్ ఎక్కడ? సాధు భాయ్ ఎప్పుడు లాస్ట్ మినిట్ వరకు మీటింగ్ స్పాట్ రివీల్ చేయడు. వి హావ్ టు వెయిట్ ఫర్ హిస్ కాల్. ఏ దేశానికి? మా నాన్న రెసలింగ్ కాంపిటీషన్లో బాద్షా టైటిల్ గెలుచుకున్నప్పుడు వీడు పుట్టాడు. అప్పటి నుంచి వీడు అసలు పేరు పక్కన పెట్టి బాద్షా అనే పిలుస్తున్నాం. ధనరాజ్, 20 సంవత్సరాలుగా నువ్వు నా కోసం పనిచేస్తున్నావు అంటే నాకు నీ మీద ఉన్న నమ్మకం. యువర్ లాయింగ్. అదే నిజమైతే చెకింగ్ ఉండవు. ఇట్స్ ఎ ప్రోటోకాల్. దట్స్ కాల్ ఫియర్. భయం. విక్టర్ ఏరియా కెలీ వాడి కొడుకుని కొట్టినప్పుడు నీ గట్స్ నచ్చాయి. ఇప్పుడు నీ యాటిట్యూడ్ నచ్చింది. అందుకే నీకు అవకాశం ఇస్తున్నాను. నీ అవసరం కోసం ఇచ్చేది అవకాశం కాదు. ఇట్స్ నాట్ మై ఆపర్చునిటీ, ఇట్స్ యువర్ నెసెసిటీ. పనేంటి? కెనియా నుంచి ఒక కంటైనర్ డెలివరీ చేయడానికి వచ్చిన ఆంటోనీ అనే వాడిని విక్టర్ మనుషులు కిడ్నాప్ చేశారు. వాడిని రికవర్ చేయాలి, ఎందుకంటే ఆ కంటైనర్ చాలా వాల్యుబుల్. ఎంత? మోర్ దెన్ మకావ్. దెన్ మై ప్రైస్ ఇస్ మకావ్. మకావ్ నాకు ఇచ్చేయి. ఏయ్ సాధుపైకి కండిషన్ పెడతావా? బాయ్స్ డ్రాప్ యువర్ గన్స్, గో బ్యాక్. బాద్షా, యూ టూ. బాద్షా లీవ్ హిమ్. బాద్షా వదిలే. బాద్షా డీల్ ఓకే. నువ్వు ఆంటోనీని రికవర్ చేస్తే మకావ్ నీదవుతుంది. బట్ ఇట్స్ వెరీ డేంజరస్. బాద్షా ఇస్ మోర్ డేంజరస్ దెన్ డేంజర్. మైకేల్, ఏ సబ్ బచ్చే లోక్ ఫ్లడ్ విక్టిమ్స్ హై, వరద బాధితులు. వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసేవాడు కూడా ఉండడు. పిటీ చిల్డ్రన్, వీళ్ళ ఆర్గాన్స్ తో మనం వ్యాపారం చేస్తున్న విషయం వీళ్ళకి తెలీదు. సేఫ్ గా ల్యాబ్కి షిఫ్ట్ చేయి. ఓకే జన. పిల్లలు ఇండియన్ ఎంబసీకి హ్యాండ్ ఓవర్ చేయి. గో. Thank you.
యాంటోనీ అక్కడ. యాంటోనీ బాచా నాకేం తెలీదు. నీకు తెలీదని నాకు తెలుసు. ఎందుకంటే యాంటోనీని కిడ్నాప్ చేసింది నా మనిషి. మీకు 4 o'clock యాంటోనీని హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పాను. నౌ ద టైమ్ ఇస్ 4. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలీదు. బాద్షా, మీ నాన్న కూడా తెలియకుండా సాధుబాయితో మనం ఆడుతున్న గేమ్లో ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాయ్, మనం అనుకున్న పని పూర్తయ్యేంత వరకు పర్పస్ గురించి మాత్రమే ఆలోచించాలి, ప్రమాదం గురించి కాదు. వెల్ డన్ బాద్షా, చెప్పినట్టుగానే యాంటోనీని మాకు అప్పగించావు. నౌ మకౌ ఇస్ యోర్స్, తీసుకో. బాద్షా ఏది తీసుకోడు, సాధించుకుంటాడు. సాధుబాయ్ హాంకాంగ్ నుండి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆర్డిఎక్స్ కంటైనర్ని ఇండియాకి పంపిస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఆల్రెడీ అక్కడ కమిషనర్తో మాట్లాడాను. దే ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ అస్. మీరు మీ టీంతో వెళ్ళి దాన్ని హాంకాంగ్ పోర్ట్లోనే ఆపాలి. దానికి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు సార్? ఇక్కడ పోర్ట్స్ అని అలర్ట్ చేయగా వాళ్ళు ఇలాంటివన్నీ పోర్ట్స్కి రాకుండా కోస్ట్ లైన్ పడుతుంటారు. ఇండియాకి 6,000 kilometers పైగా సముద్ర తీరం ఉంది. వాళ్ళు దాన్ని ఎక్కడైనా అన్లోడ్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఇండియాకి వచ్చిన ఆర్డిఎక్స్ అంతా అలా వచ్చిందే. గాట్ ఇట్ సార్. ఈరోజు నా టీంతో బయలుదేరి వెళ్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. మీ టీముకు కూడా డీటెయిల్స్ తెలియనివద్దు. Yes, sir.
కాదు భాయ్. చాలా సంవత్సరాలుగా హాంకాంగ్ ని కాంకర్ చేయడానికి ట్రై చేశావు. ఇప్పుడు నేనే హాంకాంగ్ ని సరెండర్ చేస్తున్నాను. ఇప్పుడు నా కొడుకు లేడు, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. లైఫ్లో నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ బాద్షా చావు. దానికి నీ హెల్ప్ కావాలి. వాడు నా మనిషి. నీ మనిషి అయి ఉంటే నీ నుంచి మకావు తీసుకోడు. సాధు ఆమ్ చిల్డ్రన్ ఆంథనీని బాద్షా కిడ్నాప్ చేసి మకావు కోసం నీతో డ్రామా ఆడాడు. చేర్స్. చేర్స్. దాదా గుర్తుంది కదా ఈ రోజు డేవిడ్ కొడుకు పెళ్లి. బాద్షా డాడ్ నువ్వు బాబాయ్ పెళ్లికి వెళ్ళండి. ఓకే. డేవిడ్ అంకుల్ మనకి బాగా కావాల్సిన మనిషి. షో డాడ్. అందరి పెళ్లిలు అయిపోతున్నాయి, మరి వీడి పెళ్లి ఎప్పుడు? అప్పుడే వీడికి పెళ్లి ఏంట్రా? వీడని చిన్నపిల్లోడు అనుకుంటున్నావా? వదిన ఉంటే వీడి పెళ్లి ఎప్పుడో అయిపోయింది. బాబాయ్ ఇప్పుడు నా పెళ్లి కూడా ఎందుకు, ముందు ఆ పెళ్లికి వెళ్దాం. హాయ్ బాద్షా, డేవిడ్ కొడుకు పెళ్లికి సెయింట్ పాల్ చర్చికి బయలుదేరా. మకావ్ మేయర్ మన క్యాసినోకి వస్తున్నారు, నువ్వు రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది. మ్యారేజ్ కి నేను బాబాయ్ వెళ్తాను. ఓకే డాడ్. తమ్ముడు ఎప్పుడు నేనే జీవితం అనుకున్నాడు, చివరి వరకు నా కోసమే బతికాడు, నా కోసమే చనిపోయాడు. ఆ విక్టర్ గారిని వదలకూడదు. విక్టర్ ఒకడే కాదు డాడ్, దీని వెనక సాధుబాయి కూడా ఉన్నాడు. సాధుబాయి నన్నెందుకు చంపాలనుకుంటాడు? చంపాలనుకుంది మిమ్మల్ని కాదు, నన్ను. శ్రవణ్ కాల్ సాధు. ఐ సెడ్ కాల్ హిమ్. హలో బాయ్, బాద్షా ఇస్ మిస్. ఐ నో దట్. ఇస్ దట్ గుడ్ న్యూస్ టు టెల్ మీ? కిల్ బాద్షా అండ్ కాల్ మీ బ్యాక్. బాద్షా చావు నేను వినాలి. ఓకే. 20 సంవత్సరాల సాధు కోసం నమ్మకంగా పనిచేశాను, నా భార్యని దూరం చేసుకున్నాను. అలాంటిదే వాడు నా కొడుకుని చంపాలనుకున్నాడు. ఇలాంటి వాడి కోసమా నేను పనిచేసింది? కనుసైగతో శాసించాల్సిన మనం సాధు కనుసన్నలో పనిచేయకూడదు. మన తెగింపే వాడికి ముగింపు కావాలి. బాద్షా, బాబాయ్ చావుకి కారణమైన విక్టర్, దాని వెనకున్న సాధుభాయ్ ఎవ్వడూ మిగలకూడదు. ఇక నుంచి మాఫియాకి బాద్షా ఒక్కడే ఉండాలి, అది నువ్వే కావాలి. బాద్షా ఇస్ వెరీ డేంజరస్. నా కొడుకుని చంపాడు, సాధుబాయి దగ్గర నుంచి మకావు తీసుకున్నాడు. వాడక్కడితో ఆగడు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మొత్తం ఏషియన్ రీజన్స్ కి బాద్షా కావాలనేది వాడి అంబిషన్. హీఈస్ ఎ కాంకరర్ బాయ్. దానికి వీలంతా అక్కర్లేదు. బాద్షానే కాదు, వాడు బాబుతో సహా అందరిని లేపేసి అసలు ప్రాబ్లమే లేకుండా చేస్తాను. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. రే బాద్షా, ఈ రోజు నువ్వు డెఫినెట్ గా మా చేతుల్లో చస్తావురా. మా తాత నాకు పేరు పెట్టింది చచ్చాక సమాధి మీద రాయడానికి కాదు, చరిత్రలో రాయడానికి.
It solves all problems. No man, no problem. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. హలో బాద్షా, విక్టర్ కా ఖేల్ ఖతం, మైదాన్ సాఫ్ హో గయా, ఇక మిగిలింది నువ్వే. బాద్షా, నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. నాకడ్డొచ్చిన కొరియన్స్, మలేషియన్స్, ఇండోనేషియన్స్ ఎంతో మందిని చంపి ఈ ఎంపైర్ క్రియేట్ చేశాను. ఆ ఎంపైర్ కాంకర్ చేయడానికే బాద్షా వచ్చాడు. యువర్ టైమ్ ఇస్ ఓవర్. ఆజ్ సే బాద్షాగిరి షురు. విత్ ఇన్ నో టైమ్ మాఫియాలో సాధుభాయ్ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. దానికి నీ కెపాసిటీ సరిపోదు. బాద్షా స్టామినాకి బౌండరీలు బ్లాస్ట్ అయిపోతాయి. విక్టర్ గ్యాంగ్ ని ఫినిష్ చేసినంత ఈజీ కాదు సాధుభాయ్తో గ్యాంగ్ వార్. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. అసలు యుద్ధం మొదలు పెట్టిందే నీకోసం. నీతోనే ముగిస్తాను. Till then, take a break. I know. మీరందరూ కొంచెం రెస్ట్లెస్ గా ఫీల్ అవుతున్నారు. But you all don't know about violent Victor. He's a great human being. అన్న, చిన్నప్పటి నుంచి నీకు తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. అవి ఎప్పటికైనా నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలోనే నువ్వు చచ్చిపోయావు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? Don't worry, my son. You can confess to me. నువ్వు నాతో చెప్పుకోవచ్చు. It will reach your departed brother. Father, 10th క్లాసులో అన్న గర్ల్ ఫ్రెండ్ క్యాథరిన్ ని కిస్ చెయ్యాలనిపించింది. Come on, my son. ఆ ఏజ్ లో అలాంటి ఫీలింగ్స్ క్వైట్ కామన్. యూ లుక్ సో సెన్సిటివ్. థ్యాంక్ యూ ఫాదర్. కానీ క్యాథరిన్ ఒప్పుకోలేదు. దాంతో నా కోపం వచ్చి క్యాథరిన్ ని రేప్ చేసి చంపేశాను. బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ ఫాదర్. అంతేకాదు, మా అన్నయ్య గారు అబ్బాయి జానీకి డ్రగ్స్ అమ్మాయిలు అలవాటు చేసి వాడిని రూత్లెస్ జానీగా మార్చింది నేను. బట్ బ్యాడ్ లక్, విషయం మా వదినకి తెలిసిపోయింది. నాకు వేరే ఆల్టర్నేటివ్ లేక మా వదిన మేరీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఫైర్ యాక్సిడెంట్ కింద క్రియేట్. అందుకే నేను చర్చికెళ్ళి కన్ఫెషన్ బాక్స్ లో దేవుడికి చెప్పాను. అక్కడ మీ ముందున్న ఫాదర్ మొత్తం వినేశాడు. దొంతున్న కోపం వచ్చి ఫాదర్ చుట్టూ పట్టుకొని పరపర పరపర బయటికి లాక్కెళ్ళి పీక మీద కాలేసి తొక్కి చంపేశాడు. ఎందుకంటే ఈ నిజాలు తెలిసిన వాడు ఎవ్వడు బతకుండకూడదని నేను ఫిక్స్ అయ్యాను. హే ఫాదర్, ఫాదర్, డోంట్ వరీ. ఇవన్నీ మా విక్టర్ అన్నయ్యకి భయపడి చేశాను. బట్ నౌ యు ఆర్ సేఫ్ బికాస్ మై బ్రదర్. ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది భయపడేది ఒకే ఒక్కడు, దట్ ఇస్ విక్టర్. అలాంటి విక్టర్ ని చంపేసి నన్ను అనాథం చేశాడు ఆ బాద్షా. ఇప్పుడు నాకు చుట్టాలు లేరు. నేను ఎవరి కోసం బతకాలి? బాద్షాని చంపడం కోసం బతకాలి. Am I right? Am I right? You are right. Sadhubhai? Robert, బాద్షాని చంపాలనే కోరిక తీరకుండానే మీ అన్న పోయాడు. ఇక నుంచి మన కామన్ టార్గెట్ బాద్షా. థ్యాంక్ యూ సదుభాయ్. నౌ యు ఆర్ లైక్ మై బ్రదర్. విక్రమ్ భాయ్, ఇమీడియట్ గా కంటైనర్ ని ఇండియా షిఫ్ట్ చేయి. లాస్ట్ మినిట్ వరకు ఈ ఆపరేషన్ గురించి రివీల్ చేయకుండా షాక్ ఇచ్చారు. నాకు వేరే దారి లేదు. అంటే నువ్వు సాధుభాయ్ కోసం పనిచేస్తావా? ఫ్యాంటాస్టిక్ ఆది, కంటైనర్ సేవ్ చేసి నాకు చాలా పెద్ద ఫేవర్ చేశావు. అండ్ నౌ పోలీసుల్ని చంపి కంటైనర్ ని తీసుకుపోయింది బాద్షా అని మీ డిపార్ట్మెంట్ ని నమ్మించాలి. గాట్ ఇట్ భాయ్. Let me know, send, 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 let me know, send
బాషాని ఫ్రేమ్ చేయడం కాదు డైరెక్ట్ గా ఫినిష్ చేసే ఛాన్స్ వచ్చింది. హౌ సస్పెన్స్. హలో ఏంట్రా నాన్న, రెండు రోజుల నుంచి నువ్వు ఫోన్ కూడా చేయలేదు. కొంచెం బిజీగా ఉన్నానమ్మా. ఏం బిజీయోరా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తున్నావు? నేను వచ్చిన పని దాదాపు పూర్తయిందమ్మా, త్వరలోనే వస్తాను. లవ్ యూ అమ్మా. లవ్ యూ నానా. జాగ్రత్త, బాయ్. హలో బాచా, పప్పా మేరే పాస్ హై బేటా. ఆజా. ఏ బాచా, నీ ప్లేస్ నుంచి నీకు తెలియకుండా మీ నాన్నని ఎలా కిడ్నాప్ చేశానని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఐ హావ్ ఫ్రెండ్స్ దోస్త్. ఎందుకు? మనీ, హ్యూజ్ మనీ. నీ కళ్ళ ముందే మీ నాన్నని చంపుతాను. ఏయ్ బాషాకే నాన్నకో బులానా. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు, అది బయటకు వచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. I regret to announce that our DIG Mr. Balram and my entire team and few Hong Kong officers were killed by the local Indian mafia man Badshah and his gang. The Indian police and the Indian government have taken this incident very seriously and we assure you that Badshah will be brought to justice very soon. Badshah, nikosam Hong Kong police le kaadu, mottam Indian police vetukutundi. Meeru nanane jagrataga chusukondi. Prati samasyaku oka solution untundi. Aa solution ekkadunna vetukutam. ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉంటూ సాధుబాయ్ కోసం పనిచేస్తుంది ఏసీపీ ఆది? ఐ కాంట్ బిలీవ్ దిస్. బాద్షా పోలీసుల్ని చంపాడని ఆది చెప్పిన అబద్ధమే అతను నేరస్తుడని చెప్పడానికి సాక్ష్యం. సార్, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లిస్ట్ లో ఉన్న చాలా మంది గ్యాంగ్స్టర్స్ ని అరెస్ట్ చేశాను. ఫైనల్ టార్గెట్ సాధుబాయ్ని రీచ్ అయ్యే లోపు ఆది చేసిన బిట్రేయల్ వల్ల పోలీసుల దృష్టిలో నేను నేరస్తున్నయ్యాను. నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను, కానీ డిపార్ట్మెంట్ ని ఎలా నమ్మించగలం? అండ్ వన్ మోర్ థింగ్, ఆది త్వరలో నా మెయిన్ కోడల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. మా బావ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్. మా ఇద్దరికి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆది గురించి చెప్పి తనని నమ్మించలేము. కానీ వాడిని వదలకూడదు. నెలవాడు డిపార్ట్మెంట్ కి ద్రోహం చేశాడు, ఇప్పుడు నా మెయిన్ కొడుకు జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. వి హావ్ టు కిల్ దట్. నో సార్, సాధుబాయిని పట్టుకోవడానికి మనకున్న ఒకే ఒక సోర్స్ ఏసీపీ ఆది. వాడెవడినైతే వాడుకున్నాడో వాడినే మనం రివర్స్ లో వాడి ఆ సాధుబాయిని పట్టుకోవాలి. అలాగే ఆది నుంచి మీ మేన కూడా లైఫ్ ని సేవ్ చేయాలి. కానీ ఎలా? దానికి నా దగ్గర ప్లాన్ ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ తో నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా నీ ఆశయం కోసం నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. థాంక్యూ సార్. ఇప్పుడు మీ మేన కోడలు ఎక్కడుంది? మిలాన్. అలా ఒక పర్పస్ తో ఇటలీకి వచ్చిన బాద్షా అనుకోకుండా జానకితో ప్రేమలో పడ్డాడు. అక్క వెడ్డింగ్ కార్డ్స్ చాలా బాగున్నాయి డాడీ. కార్డ్స్ ఏముందమ్మా, పెళ్లి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశాడు మీ పెదనాన్న. డాడీ, మమ్మీ ఫోన్ చేసింది, నీకేదో తీసుకురమ్మని చెప్పిందట కదా. ఆ చెప్పుది చెప్పుది, పెళ్లికి మూడు నెలల ముందే కూర్చుంది అక్కడ. ఆడారోళ్ళు ఇక్కడ షాపింగ్ అంతా నేను చేస్తున్నాను. అమ్మ జానకి, షాపింగ్ అంటే గుర్తుకొచ్చింది, మీ షాపింగ్ తొందరగా పూర్తి చేసుకోండి, రెండు రోజుల్లో మనం ఇండియా పెడుతున్నాం. ఏంటక్క, నీ పెళ్లికి మేము ఎక్సైట్ అవుతుంటే నువ్వేంటి డల్ గా ఉన్నావు? ప్రతి ఆడపిల్లకి పెళ్లి దగ్గర అయ్యే కొద్దీ తను ప్రేమించిన వాళ్ళకి దూరం అయిపోతున్నావు అన్న దిగులు మొదలవుతుంది. ఇట్స్ క్వైట్ నేచురల్.
జానకి నదులు రాముడు వెళ్ళాడు. Love you too. ఏ కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చి నోడురు. శంకుమార్కులుంగి తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చి నోడురు. లాంటి పిల్లగాణి ఎక్కడా చూడలేదే కంచి పట్టు పావడా పావడా చెక్కు రాసినట్టు లెక్క తీరినట్టు హక్కులన్నీ ఇచ్చుకోవ మందారం ఇంకు మొన్న పెట్టు పక్క తీసినట్టు మూతి ముద్దులు ఇచ్చు గోర బంగారం తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చి నోడురు. తిట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చి నోడురు. ఏంటయ్యేది ప్రేమించుకున్నామని చెప్పగానే పెళ్లి చేశాడు మానేమన్నా గుళ్ళో పూజారా? పోలీస్ కమిషనర్ ఎన్కౌంటర్ చేసి పారేస్తాడు. ప్రేమించినందుకు నన్ను ఎన్కౌంటర్ చేస్తే 15 ఏళ్ల నుంచి పోలీస్ ఆఫీసర్ అని మోసం చేస్తున్న మిమ్మల్ని ఏం చేస్తారు? ఎండలో నిలబెట్టి కిరోసిన్ పోసి తలపెడతాడు. శుభ్రంగా ఈ బతిమాలి బాయ్ ఫ్రెండ్ చూసుకోకుండా ఇలా భయపెట్టి వాళ్ళు లవ్ చేసేవంటే అయినా నన్ను బ్లాక్ మెయిల్ చేసిన తీజీ కాదు మా అన్నయ్యని కన్విన్స్ చేయడం. ఆయన ఇచ్చిన సంబంధాలు తెచ్చిన సంబంధాలు అన్ని పోలీసులే. ఇంతెందుకు మా ఇంట్లో పాలు పోయాలన్నా పని చేయాలన్నా కనీసం కాలింగ్ బెల్ కొట్టాలన్నా పోలీసే అయి ఉండాలి. అంకుల్,
జానకి ప్రేమ గెలుచుకున్న నాకు మీ అన్నయ్యని కన్విన్స్ పెద్ద కష్టమే కాదు. నన్ను నమ్మండి. అవును బాబాయ్, రామారావు బాల్ కొడితే గోల్ కన్ఫర్మ్, ఈవినింగ్ ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్. అంతా ఫిక్స్ అయిపోయారన్నమాట. ఇంకా చేసేదేముంది? చలో ఇండియా. 2000 కిలోస్ ఆఫ్ ఆర్డిఎక్స్ ఉన్న మన కంటైనర్ ఇండియాకి రీచ్ అయింది. ఈ మంత్ 20th హైదరాబాద్ లో ప్రపంచ దేశాల సమ్మిట్ జరగబోతుంది. సరిగ్గా అదే రోజు హైదరాబాద్ లో బ్లాస్ట్లు మొదలవ్వాలి. ఢిల్లీ, ముంబై, కల్కటా, అహ్మదాబాద్, బెంగళూరు, ఆల్ మేజర్ సిటీస్ లో బ్లాస్ట్లు జరుగుతూనే ఉండాలి. దీంతో ప్రపంచ దేశాల దృష్టిలో ఇండియా ఒక టెర్రరిస్ట్ కంట్రీ అయిపోతుంది. ఇండియాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోతాయి. రూపీ వాల్యూ పడిపోతుంది. ఎకనామీ కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. బాయ్, దానివల్ల మనకేంటి యూస్? వేల కోట్లు, వేల కోట్లు. ఇండియాలో మన కోసం పనిచేసే గ్యాంగ్స్ అన్నిటి అలర్ట్ చేయండి. మీరు కూడా ఇండియాకి షిఫ్ట్ అవ్వండి. అక్కడ ఏసీపీ ఆది మీకు హెల్ప్ చేస్తాడు. వి విల్ స్టార్ట్ విత్ హైదరాబాద్, హైదరాబాద్, హైదరాబాద్. బిల్ మొగిది లే. అయ్యో, లేగొడి లేగొడి, జిమ్ బిల్ మొగిది. ఏండి జిమ్ బిల్ కొట్టేశారు? ఇది ఇట్లీ కాదు, లేట్ అయిందంటే బావగారు చంపేస్తారు. లేవండి. అబ్బా, ఇది ఫ్యామిలీస్ ఉండే కొంపలా లేదు. పోలీస్ అకాడమీకి ప్రైవేట్ బ్రాంచ్ లో ఉంది. ఈ టార్చర్ తట్టుకోలేక ఇటలీ పారిపోయాను. త్వరగా రెడీ అవ్వు, పెద్దనే రాకముందు వెళ్ళాలి. డైలీ సీరియల్ కైనా వీకెండ్ లో గ్యాప్ ఉంటుంది, కానీ బావగారు డిసిప్లిన్ కి గ్యాపే ఉండదు. సుప్రియ, తొందర కానీ లేట్ అయిందంటే నాన్నగారు చంపేస్తారు. ఈ సంబంధం చేసుకుంటే జీవితం పరిగెడుతుందని పంతల్ గారు చెప్తే పొంగిపోయాను, కానీ ఇలా పరిగెడుతుంది అనుకోలేదు. ఓహో, ఏమండి ఇలా ఉండి? అయ్యో, లేట్ అయితే అన్ని చంపేస్తాడు. మీ కర్మ. పిల్లి గోపీకృష్ణసింహ. ఏ సార్. పిల్లి రామకృష్ణసింహ. ప్రజెంట్. పిల్లి రాధాకృష్ణసింహ. ప్రజెంట్. పిల్లి నిర్మలాసింహ. ప్రజెంట్. పిల్లి గాయత్రి సింహ. ప్రజెంట్. పిల్లి సుప్రియాసింహ. ప్రజెంట్. సార్, ఓకే సార్. అటెన్షన్ ప్లీజ్, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ పిల్లి జయకృష్ణసింహ, ఐపీఎస్ పిఏఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఇస్ కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనే, నైట్ వచ్చేసరికి లేట్ అయింది, అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. లేట్ నైట్ అన్నా డే లేట్ రాకముందే లేచి వర్కౌట్ చేయడం రొటీన్ అయిపోయింది. షూటింగ్ లేక. షూటింగ్? అంటే క్రిమినల్స్ చేసి చేసి షూట్ చేసే పని తగ్గింది డాడీ, కదా బాబాయ్? అవునమ్మా. అన్నయ్య, పిల్లివారి దెబ్బకి ఇటాలియన్ మాఫియా ఇంట్లో కూర్చుంది. వెరీ గుడ్ గోపికృష్ణ సింహ, పిల్లివారు ఎక్కడ నా పులు లాగి ఉంటారని ప్రూవ్ చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యు. థాంక్స్. ఇంకా ఇక్కడ ఇటాలియన్ పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? అస్తమానం ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటాను. డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్ లో పడతాం. నాకు అక్కడ డిపార్ట్మెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలి, కానీ బావగారు ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? గుడ్ మార్నింగ్ బావగారు. ఈ టైం దాకా జిమ్కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసొచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్ చేసేస్తున్నాను. గమ్మత్తు ఏంటంటే బావగారు, ఫస్ట్ రౌండ్ లో అక్కినే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 జనరేషన్స్ ని కవర్ చేసిన 4th జనరేషన్ కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకు అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బయట షూటింగ్ చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. మీ వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదెంత అని అడుగుతున్నాడు మా అయ్య. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ, బెండ్ అవ్వకుండా మీ పెంట్ జిమ్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బావు గారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలుగా మాట్లాడుతున్నారు, తన టీమ్ లో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గా లేదు? మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగ్ కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్ లా ఉండాలి. మీరు ఎలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలా ఉన్నారు. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకట. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చెచ్చే అమ్మా. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య, అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేటు దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోమిరిని ఇంట్లో పెట్టుకుని గేదాలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకుని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు.
అసలు ఈ బాడీ నిండా ఉండదేంటి? పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమతరత్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు. వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్ వేయండి. గిరే సార్, చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికం రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా, నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి, అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయ్యా. సింక్ అవడానికి మీద ఏమైనా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాటర్ వేసుకుని ఏమండి మన పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయన ఏమో రెడ్ క్లాత్ చూసిన అమ్మతో రెచ్చిపోవటం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోవాలి. బావగారు పనిష్మెంట్ వెళ్ళకుండా పంచాయతీలు ఏంటి అంటే, బావగారు పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదు వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో. ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి, ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మా అయ్య. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బావగారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట? అవును బావగారు, అందులో కలర్, కాన్సెప్ట్, మార్పులు, చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది, వెనక ఉండాల్సిన డిగ్రీలు ఏవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ ఐపీఎస్ బిఏ ఎంఏ ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ సక్సెస్ స్పెషలిస్ట్ లో ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ ఫోమ్లీగా ఉంది, అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వే విడివై లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు పాతికేళ్లు తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి? నీకేం తెలుసు రా వాటి విలువ? ఆఫ్టర్ కాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా అన్నయ్య. ఏ అంటా మా అన్నయ్య, నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవని ఇడియట్ ని ఇంట్లో పడుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను. చూసావుగా, ఆఫ్టర్ ఆల్ పెళ్లి కార్డులో డిగ్రీలు మిస్ అయితేనే వరల్డ్ వార్ వచ్చినంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. నువ్వేకంగా పెళ్లి కొడుకునే మార్చేస్తానంటున్నావు, జరిగే పనేనా? తప్పకుండా జరుగుతుంది బాబాయ్, రామారావు మీద నాకు నమ్మకం ఉంది. ఐ యామ్ గౌతమ్, పినాకీ గోల్డ్ కంపెనీ కొత్తగా వచ్చిన కల్చరల్ హెడ్. మా కంపెనీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లైన్ గా 3 ఏళ్ల నుంచి లహరి రిసార్ట్స్ లో జరుగుతున్నాయి. ఫర్ ఎ చేంజ్ ఈసారి ప్రగతి రిసార్ట్స్ లో పెడదామని మా ఎంప్లాయీస్ అంతా ఫిక్స్ అయ్యాం. అరే ఫర్ ఎ చేంజ్ మేము అదే ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయ్యే ముందు మా ఫీలింగ్స్ పట్టించుకోరా, మా ఎంప్లాయీస్ మనోభావం వాల్యూ ఇవ్వరా, ప్రగతిలోనే పెట్టాలి. అరే ఇదే మన ఏందరా, అక్కడే బుక్ చేసినా చెప్తున్నాం కదా. బుక్ చేస్తే క్యాన్సిల్ చేయండి. ఏ మీ కమిషన్ పోద్దని భయమా? బిజినెస్ దెబ్బతిని బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? ఓకే తర్వాత కూడా ఓ రక్షణ చేస్తాం. ఏంటి ఇది పద్ధతిగా ఉంది? ఇది ఏదో ముందే అప్పేసుకుంటే నాకు ఈ ట్రైన్ ఉండేది కాదు కదా. కాకా సారు సౌండ్ ఇంజనీర్. అర్థమైంది. ముందా డిస్కషన్ ఆపి పేమెంట్ ఎంతో చెప్పండి. లాస్ట్ ఇయర్ 4 లక్షలు చేశాం, ఇప్పుడు ఖర్చులు పెరిగాయి, 5 లక్షలు చెప్పని మేడం చెప్పారు. 10 లక్షలా? చాలా ఎక్కువ. ఏమిది అయితే మాకు ఓకే. ఈ డిఫెక్ట్ మనకు బెనిఫిట్ అయ్యేలా ఉంది. ఏంటి అలా చెవులు కొరికేసుకున్నారు, మీ మాట ఏంటో చెప్పండి. ఓకే ఓకే, 8 లక్షలు మీకు ఓకే అంటే మాకు ఓకే. ఏంట్రా ఓకే? ఇటు నమస్తే అమ్మా. చూడండి మా పేమెంట్ 5 లక్షస్, 5 లక్షలు. డీల్ ఓకే అయిన తర్వాత కూడా డిస్కౌంట్ ఇస్తారంటే మీ మంచితనానికి ముచ్చటేసేస్తుంది. ఈవినింగ్ అడ్వాన్స్ పంపిస్తాను, ఉంటానమ్మా. మంచిదండి. నువ్వు మారవమ్మా, ఈ బిజినెస్ లో అందరు కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత లాగాలని చూస్తారు, నువ్వు ఎంత తగ్గించాలని చూస్తుంటావు. నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదనయ్య. కరెక్ట్ గా చెప్పమ్మా. ఏంట్రా ఇది చెప్పకుండా సడన్ గా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ఎలా బాగున్నావా? బాగున్నా. ఇంతకీ ఇతను ఎవరు? నా ఫ్రెండ్ అమ్మా, ఇక్కడ నుంచి మనతోనే ఉంటాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, బోంచెదురు కానీ. కొత్త బిజినెసా? ఏంట్రా అది? వెడ్డింగ్ ప్లానింగ్. దానిలో మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. అమ్మా ఇప్పుడు నువ్వు చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏముంది, అకేషన్ కు తగ్గట్టు డెకరేషన్లు, టేస్ట్ కు తగ్గట్టు డిన్నర్లు, కాలక్షేపానికి కల్చరల్ ప్రోగ్రామ్లు, ఇవన్నీ కలిపి ఒకే ఈవెంట్ గా చేస్తే అదే వెడ్డింగ్. పైగా పెళ్లికి బెచ్చం పెట్టరు, పెళ్లి కోట్లు పెడతారంటే. అది సరే, కానీ మనల్ని నమ్మి మ్యారేజ్ కాంట్రాక్ట్ ఎవరిస్తారు? నమ్మిస్తే ఇస్తారు. కమిషనర్ సాబ్, మీ ఇంట్లో ప్రతి ఫంక్షన్ కి మా దగ్గరే జ్యువెలరీ పర్చేస్ చేస్తారు. ఆ అభిమానంతోనే చెప్తున్నాను, మీ అమ్మాయి పెళ్లికి ఈ వెడ్డింగ్ ప్లానర్ కరెక్ట్. ఓకే సేజ్, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నా స్టైల్ లో టెస్ట్ ఇస్తాను. ఆ కుర్రాడి అదిగో వచ్చాడు. నమస్తే సేటు. నమస్తే. ఏం రమణం? నేను చెప్తాను,
నా పేరు సుబ్రహ్మణ్యం. కమిషనర్ ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్. అచ్చా, కమిషనర్ గారి అమ్మాయి పెళ్లి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు. ఆ బాధ్యతలన్నీ నా మీద పెట్టారు. బడ్జెట్ నో లిమిట్. సేట్ ని గురించి చెప్పాడు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వస్తే నీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. గదట్లా పెళ్లి మండపం 10 లక్షలు అనుకో, 20 లక్షలు అంటాం. ప్రాఫిట్ నీకు 50, నాకు 50. భోజనాల ప్లేట్కు 1000 అనుకో, 2000 చెప్తాం. నీకు 50, నాకు 50. పూల డెకరేషన్ 5 లక్షలు అనుకో, 10 లక్షలు అంటాం. నీకు 50, నాకు 50. సంగీత్లో ముమేద్ ఖాన్ డాన్స్ ప్రోగ్రాం పెడతాం, 10 ఇస్తాం, 10కని చెప్తాం. నీకు 50, నాకు 50. ఏమంటావు? చెప్పు, తీసుకొని కొడతాను. లేవురా పైకి, కమిషనర్ దగ్గరే కమిషన్ కొడతాం, చూస్తావు. ఏ క్రిమినల్ ఫెలో. రైట్, అసలు పెళ్ళంటే ఏందో తెలుసారా నీకు? సంబరం మొత్తం సీడీలో కాదు, గుండెల్లో ఉండాలి. మండపం అంటే దేవుని మందిరం లెక్క. పెళ్లిలో మంచి ఫుడ్ ఎందుకు పెడతారో ఎరికెనారా నీకు? వచ్చిన వాళ్ళు కడుపు నిండా తిని మనసు నిండా దీవించాలని. అందులోనే గడ్డి తింటారా? గలీజ్ నాయలా తిడుతుంటే నవ్వుతాడంటారా? తింగర నాయలా అవుబే, సంగీతం ముమేద్ ఖాన్ డాన్స్ పెడతావు, అది పెళ్ళనుకున్నావా? రికార్డింగ్ డాన్స్ అనుకున్నావా? ఓ చెటు, నువ్వు కమిషనర్ గారికి ఫోన్ కొట్టి కమీనా గారు సంగతి తెలుద్దాం. అక్కర్లేదయ్యా, ఆయనే కమిషనర్. తీసుకున్నాను. మామూలుగా జరగదు అంటున్నాను బాబాయ్, మెంటల్ వచ్చేస్తుంది. రండి బావ గారు, రండి. ఏ బావ గారు, అప్పుడే మీ ఇంటికి పెళ్లి కలవచ్చు. ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఇతనే బావ గారు, పేరు రామారావు. వెడ్డింగ్ ప్లాన్ అసకగా ఇంకా 10 దినాలు ఉండాలి. ఏం అప్పుడే హడావుడి మొదలు పెట్టినావే? అరే కమిషనర్ ఇంట్లో పెళ్ళి అంటే ఏ రేంజ్ లో ఉండాలనుకున్నా? అప్పుడేం చూసినావు కాక, ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి అనుకున్నావు? అరే ఈయననా పెళ్లి కొడుకు? జబర్దస్త్ గుండు. అరే లోపల సిక్స్ ప్యాక్ దాచిపెట్టింది కాక, మనకు తెలియకుండా ఇంకేమేం దాచిపెట్టిండు. అరే గుస్సగా వచ్చా, ఏదో పని చేసినా పెళ్ళంటేనే మజాక్ అన్నట్లు. ఏమంటారు? రండి బాబు గారు, కూర్చుని మాట్లాడుకుందాం. ఈ సడన్ మీటింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, మా గురువు గారు సద్గురు శ్రీ సంపూర్ణానంద స్వామిజీ పెళ్లి కుమారుని జాతకంలో ఒక మేజర్ డిఫెక్ట్ ని డిటెక్ట్ చేశారు. బాడీలో డిఫెక్ట్ అయితే మెడిసిన్ ఉంటుంది, మరి జాతకంలో డిఫెక్ట్ కు సొల్యూషన్ జలం. జనరల్ వాటరా, మినరల్ వాటరా? మూర్ఖుడా, ఇది జనరల్ మినరల్ కాదు, ఎటర్నల్. పవిత్ర నదుల నుంచి సేకరించిన పుణ్య జలంతో నిండిన ఈ పూర్ణ కలశాన్ని అమ్మాయి ఉత్తర దిశగా నిలబడి అబ్బాయి దక్షిణ హస్తంలో పెట్టాలి. తూర్పుకు తిరిగి తోమంతా సొలుగుడు పోవాలనా? కాదు, మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టుకి ఈ పవిత్ర జలంతో అభిషేకం చెయ్యాలి. మా ఇంట్లో తులసి చెట్టు, సిరిబల్ల చెట్టు యారు డయబ్బా? అరే ఇంట్లో లేకపోతే ముందు కాక, మార్కెట్ లో మస్తు దొరుకుతాయి, రాస్తాలో కొంటాం, ఇంట్లో పోస్తాం. ఏం సమయం? ఎగ్జాక్ట్లీ. మరి ఆలస్యం అవుతుంది, అమ్మాయిని పిలిపించండి. ఈ కలశాన్ని అబ్బాయి చేతిలో పెట్టు. చూడైనా, నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ కలశం చెయ్యి మారకూడదు, చెయ్యి జారకూడదు. జారితే మీ అబ్బాయి జీతం అడ్రస్ లేకుండా పోతుంది. ఊరుకోవాలి చిన్న శాస్త్రి, ఏదో చేస్తావు నువ్వు. చెయ్యి జాచుకోవడానికి ఆయన ఉన్న చిన్నపిల్లడా? అయినా పెద్ద శాస్త్రి గారు ముహూర్తం పెట్టిన తర్వాత అన్ని సభ్యంగా. అరే చేసిన తప్పుకు ఆల్రెడీ కాకా సగం చచ్చిండు, గట్లా పరేషాన్ చేస్తే కంప్లీట్ ఖతం. అయినా కాక ఏమైనా కావాలని చేసిండా? అయింది కరెక్ట్ గా చెప్పావయ్యా, నేనేదో ఆత్రంలో ఇలా అన్నా. మేము పెళ్లి కస్టమర్ల దగ్గర తీసుకున్న కాంట్రాక్ట్ అనుకోవట్లేదు, మా ఇంట్లో జరుగుతున్న పండుగ అనుకుంటున్నాం. అరేంజ్మెంట్స్ అన్ని మా వాళ్ళకి వదిలేసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా థ్యాంక్స్ అమ్మా, పెళ్ళయ్యేంత వరకు మీ స్టాఫ్ అందరూ ఉండడానికి అవుట్ హౌస్ కూడా రెడీ చేసాం అన్నట్టు మా అమ్మాయి జానకి పెళ్లి కూతురు రామ్ వాళ్ళ అమ్మగారు. నమస్తే ఆంటీ. నమస్తే మా, లక్షణంగా ఉన్నావు. అరే రామ్, ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావరా? అరే నీకంత నచ్చితే చెప్పమ్మా, ఈ అమ్మాయినే తోలుకోబోదాం. అరే మజాక్ చేసిన, చెప్పినా కదా మ్యారేజ్ అంటేనే మజాక్. గేమ్ ప్లాన్ చూస్తే గెలుపు గ్యారంటీ అనిపిస్తుంది, కానీ స్టార్ట్ చేయడానికి బంతి నీ కంట్రోల్ లో లేదు. అందరినీ గ్రౌండ్ లోకి దింపితే ఆటోమేటిక్ గా బంతి దొరుకుంటూ వస్తుంది. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిటా నువ్వు చేస్తున్నావు పని?
పెళ్లి కూతుర్నే అయ్యా నువ్వేం పానిక్ అవ్వకు. మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి చేయడానికి కాదు, పెళ్లి పెటాకులు చేయడానికి. ఏమిట్రా నువ్వు అనేది? అవును మావయ్య, ఈ పెళ్లి చెడగొట్టేసి జానకిని మన ఇంటికి కోడలుగా తీసుకెళ్లిపోదాం. తీసుకెళ్లేది అదేనండి, తీసుకెళ్ళటం అంటే పెళ్లికి ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్లాలి ఎలా తీసుకెళ్లాలని డిస్కస్ చేస్తున్నాం. మీరు నువ్వేంటయ్యా రామారావు, ఇండియా వస్తానని చెప్పి ఏకంగా ఇంటికి వచ్చేసావు? ఎవరినైనా మన మా అన్నయ్యము ఎత్తి ఎంగులాకు మీ కాలేసినట్టు పెళ్లి పత్రం అంతా నీ చేతిలో పెట్టాడు. అంటే మీ సంగతి ఈయన కూడా తెలుసా? తెలుసు, ఈయన మన పార్టీయే. ఏం పార్టీ? అదే సంగీత పార్టీ. సంగీత పార్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నావు, కావాలంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అవ్వ నీ పెళ్లికి అంత సీన్ లేదు, కానీ ఇంతకీ ఈ పెళ్లి ఎలా చెడగొడుతున్నావు? అంటే ఏమి కూడా మొత్తం తెలుసు, తను మన పార్టీయే. ఓహో వెరీ గుడ్. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? రండి రండి, మీకు తెలియదే ఉంది, మావాడి ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చెప్పరా వాళ్ళ అమ్మాయిని ఎలా తీసుకెళ్లిపోతున్నావో చెప్పు. మా అమ్మాయిని తీసుకెళ్లిపోవడం ఏంటి? అవే ఏం లేదండి, మ్యారేజ్ హాల్ కి పెళ్లి కూతురిని ఎలా తీసుకెళ్లాలని డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. అంటే ఈవిడ తెలీదా? ఏంటది? మీకు ఈ మాత్రం కూడా తెలియదా అంటున్నాడు మామయ్య? మనకైతే డైలీ అదే డ్యూటీ, ఆవిడకేం తెలుస్తాయి ఇవన్నీ? అదే చీరలు సార్లు అంటే చెలరిగిపోతారు కదండి. కరెక్ట్ గా చెప్పావయ్యా జానకి, కంచి నుంచి చీరలు వచ్చాయి చూదు. కొంచెం ఉంటే నీ పేద బుర్ర వల్ల మొత్తం పెంట పెంట అయిపోయింది. నేను ఏం చేయమంటావురా, మన స్టేట్ పాలిటిక్స్ లాగా ఎవరే పార్టీయో తెలియకుండా ఏమయంగా ఉంది. నువ్వు లిస్ట్ రాసి నేను బట్టి పడతా. సరిగ్గా రావు సార్, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మనకు నికార్సైన బకరా కావాలి. బకరానా? ఎస్ సార్, మనం అనుకున్నట్టుగానే నేను ఇంట్లోకి చేరిపోయాను. ఇప్పుడు జానకి పెళ్లి ఆపాలన్నా, ఆదిని ట్రాప్ చేయాలన్నా నాకు బకరా కావాలి. అర్థమైంది, కానీ ఎవరా బకరా? నువ్వు అసలు మనిషి వాపసు. ఆ పందిగుడ్డ పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకునేందుకు అరెస్ట్ చేశావు? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు, వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని రెండో క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేప్ కేసు పెడతావా? రెండో క్లాస్ వాడి మీద? యూస్లెస్ ఫెలో. చిచి అమ్మా. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య, అడవి పదిలా రోజుకి ఆరు సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రు దగ్గర లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి నీది ఒక బతికేనా? అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధపడు, పొర్రపోకు. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అరే తుప్పా సెదవ, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా, నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు, డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నల్లి నలిపెట్టి నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్, డ్రీమ్ ప్రాజెక్ట్. మామయ్య ఈ బకరా డ్రీమ్ ప్రాజెక్ట్ ని మనం టేక్ ఓవర్ చేద్దాం, పదండి. పెళ్ళేంత వరకు దీన్ని ఇక్కడికి తీసుకొద్దని చెప్పినా కదా, ఎందుకు తెచ్చిండ్రు? అది కాదురా. అరే ఏంది అది కాదు, ఎవరన్నా చూస్తే అంత ప్రమాదం తెలుసా? ఏం చేస్తున్నారు ఇక్కడ? చేతబడి చేస్తున్నారా? ఈ లైటింగ్ ఏంటి? ఈ కుర్చీ ఏంటి? అరవక్క కానీ దండం పెడతాను. ఇది కుర్చీ కాదు కాక, డ్రీమ్ మిషన్. వాషింగ్ మిషన్ తెలుసు, టైం మిషన్ తెలుసు, ఈ డ్రీమ్ మిషన్ ఏంటి? అరే మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మిషన్. ఏం లేదు కాక, ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక విలన్ గాడు ఉంటాడు, ఆడు మనల్ని తంగ్ తంగ్ చేస్తూ ఉంటాడు, ఆడినా మనం ఏమీ చేయలేము. అప్పుడు మనం సప్రెషన్ గురై డిప్రెషన్ లోకి పోతాం, దాంతో మనకి టెన్షన్ ఎక్కువై థాట్స్ లో ఇరిటేషన్ క్రియేట్ అయ్యి బాడీలో వైబ్రేషన్ జనరేట్ అయ్యి హార్ట్ బ్లాక్ అయ్యి మైండ్ స్టక్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. తర్వాత దాని తర్వాత ఏముంది, బాడీ తీసి పొందాలి కట్టాలి పెట్టుడు ఏమరా. ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారని అమెరికా వాడు అడ్వాన్స్ గా ఆలోచించి ఈ మిషన్ ని కనిపెట్టింది. ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ లో ఇన్సెప్షన్ అనే సినిమా కూడా తీసిండు కాక, తెలుగులో డబ్ చేసిన గదే. వాన్ ఐడియా ని చైనా వాడు కాపీ కొట్టి ఈ డూప్లికేట్ ని తయారు చేసిండు. వాన్ ఇంట్లో పెళ్లి చేస్తే మస్తు ఖుషి అయ్యి దీన్ని బహుమతిగా మాకిచ్చింది. దీని వల్ల రియల్ లైఫ్ లో మనల్ని డామినేట్ చేసే బట్టే బాసగాళ్ళని కలలో మనం డామినేట్ చేసి మానసిక ఆనందం పొందుతాం, దాంతో బాడీ ఫిట్ అవుతుంది, లైఫ్ సేవ్ అవుతుంది. అర్థమైందా కాక? బాగా అర్థమైంది రామా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా ఈ మిస్టేక్ కి కల్లోకి వెళ్ళిపోతానయ్యా. అరే నీకేం కర్మ కాక, కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుద్దయ్యా. మా బావగాడు పెట్టే టార్చర్ కా బెయిన్ స్ట్రోక్ నాకు వచ్చేటట్టుంది. అరే ఏం కష్టం వచ్చింది కాక నీకు? అందుకే నన్ను కూడా మీ క్లబ్ లో జాయిన్ చేసుకుంటాయా ప్లీజ్. సరే కాకపోతే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? నువ్వు కల్లోకి పోయినాక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి, నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. అందుకే నువ్వు నీ డ్రీమ్ గురించి ఏం షేర్ చేసుకోవాలన్నా మన క్లబ్ మెంబర్స్ తోనే చేసుకోవాలి.
ఇంకో ముఖ్యమైన విషయం కాక, నువ్వు కల్లో 10 నిమిషాలు గడిపితే రియల్ లైఫ్ లో 10 రోజులు గడిచిపోతాయి. మరి కల్లో నుంచి బయటికి రావాలంటే ఏముంది? సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందయ్యా. త్వరగా నన్ను కల్లోకి తీసుకెళ్లరా ప్లీజ్. ఓకే కాకా, నీ కళకి నువ్వే హీరో కావాలి. ఆల్ ద బెస్ట్, సేఫ్ జర్నీ. క్లోజ్ యువర్ ఐస్, కాన్సంట్రేట్ కాన్సంట్రేట్, రిలాక్స్ రిలాక్స్. ఇది జిమ్కి వెళ్తుంది, అక్కడ బెల్ మోగుతుంది, అన్ని కామన్ గా ఉన్నాయేంటి? మరి రామారావు కల అన్నాడు. మిస్టర్ పద్మనాభ సింహ 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 స్వాగతం సుస్వాగతం. మీరు చౌదరి జస్టిస్ చౌదరి? ఏ రామ, నువ్వా? అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా. అప్పుడే ఏం చూసినావు కాక, ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆ ముందు ఆపై ముందు చూస్తావు. సరే గాని ఇక్కడ ఇదంతా ఏంటయ్యా? డ్రీమ్ కళ. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక, నీ కళల ప్రపంచంలోకి మేమంతా వచ్చేసినాం. అదేంటయ్యా? నువ్వేమో కలంటున్నావు, మా బావేమో డాబర్ మెల్ లాగా అలాగే అరుస్తున్నాడు. పిచ్చి కాక, అసలు నువ్వు కల్లోకి ఎందుకు వచ్చినావు? ఆయన రియల్ లైఫ్ లో విలన్ బ్యాక్ బోన్ బెండ్ తీయని. మరి ఆ విలన్ ఎవరు? ఎవరు వీళ్ళ బావ జైకిష్ణ సింహ. మరి ఆయనే పిలుస్తుండు, నువ్వేం చెయ్యాలి కాక? అర్థమైంది, ఆడి బ్యాక్ బోన్ బెండ్ తీసేయాలి. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్, డ్రీమ్ ప్రాజెక్ట్. మరి కాలుష్యం ఎందుకు? ప్రొసీడ్, జై భగవన్. వస్తున్నాను రా. వీడు వీడి డిసిప్లిన్. పద్మనాభ సింహ, పర్యటకు రావాల్సిన వాడివి, ఇలా బిడ్డ పక్కన వస్తావేంటి? టైం ఏంటి? ఎవడ నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభ సింహ, జై సింహ. ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బాల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కట్టి నిండా కుడుకు లేక నిద్ర కట్టా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జయసింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండైజర్కి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడిగా వచ్చినా, ఫ్యామిలీ మొత్తం అనేసి వచ్చినా, ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను నిన్ను కూడా కల్లో కూడా ఈ గోలేంది కాక. అసలు కల్లోకి వచ్చింది వాడంతా చుట్టానికే కదా. గట్లని సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటది. ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినావు కదా, నువ్వు వెళ్ళి మందేసే చెప్తా. పగలేస్తే ఏం బాగుంటది? అరే కల్లు పగలింది రాత్రి ఇంది కాక. అంతేనా? ఇందులో భయపడాల్సిందేం లేదండి. బీభత్సం చేసేస్తే భయపడాల్సిందేం లేదంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది డామినేషన్ తాలూకా సప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్. ఇలాంటి వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానన్న వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. వదలకపోతే ఎవరిని వదలరు? పిచ్చి పీక్స్కెళ్ళిపోయి పీకలు కొరకేస్తారు. అసలు అలాంటి దరిద్రకుట్టు రోగం వాడికి ఎందుకు వచ్చిందో? డామినేషన్ సార్, మితిమీరిన డామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నిజమేనా? నీ డామినేషన్ వల్ల నేను కూడా సప్రెషన్ గురయ్యాను. అవునండి, నేను కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాను. అవునా?
నేను కూడా కొంచెం కమోషన్ ఫీల్ అయ్యాను. ఆ రెవల్యూషన్ టచ్ నాకు కూడా వచ్చే బావ గారు. అవును డాడీ, ప్రెజర్ ఎక్కువైతే మనిషి కూడా బంతిలాగ కంట్రోల్ తప్పుతాడు. ఉండమా, నువ్వు నీ బంది గోరాను. మీరందరూ నా డిసిప్లిన్ ని డామినేషన్ లా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది. ఓకే, ఈ రోజు నుండి జానకి పెళ్ళయ్యేంత వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. పెళ్ళయ్యాక మీటింగ్ పెట్టి కొంచెం రీజనబుల్ గా కొత్త రూల్స్ రాసుకుందాం. అమ్మో, కొంచెం లేట్ అయితే వీళ్ళందరికీ కూడా ఈ డిసీజ్ వచ్చేసేది. ఇదిగో రామారావు, ఈ పెళ్ళయ్యేంత వరకు మా బావగారిని నువ్వే కంట్రోల్ చేయాలి. ఆయన సంగతి నాకు వదిలేసి మీరు మీతో పనులు చూసుకోండి. థ్యాంక్ యూ రామా. ఏం డైలాగ్ కొట్టినావు కాకా, నీ దెబ్బకి మీ బావ ప్యాంట్లోనే పాస్ పోసిందంటే నమ్ము. సరే గాని రామా, మెలకు వచ్చాక మా బావకు వెళ్ళి గుర్తుండవు కదా, కాల్చి చంపేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు కాకా, ధమాకిట్లా ఖరాబ్ అయినా నీకు, నీకలా ఆయనకెట్లా గుర్తుంటది? కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. రామా, నీ వల్ల నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ప్రొఫెషనల్ లైఫ్ కేమేం కాకా. ఏం కాకా రామా, అది మరీ దారుణం. ఇంట్లో మా బావగాడు కాల్చుతుంటుంటే ఆఫీసర్ ఆదిగాడు కాల్చుతుంటుంటే. అరే ఆదిగాడు అంటే యాదొచ్చింది కాకో, రేపు పొద్దుగాల ఆది ఫ్యామిలీని మీ బావ టిఫిన్ చేయడానికి రమ్మండు. రామా, నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? ఇది నా కల కదా. అరే డెసిషన్లు తీసుకునేది ఆళ్ళు కాదు కాక. మరి పడుకున్న పద్మనాభ సింహ, ఆయన ఊహల్లోకించి వచ్చినవే ఈ పాత్రలు సన్నివేశాలు. అర్థమైంది రామా, మా బావగాడిని ఎక్కి తొక్కేసినట్టే ఆదిగాడిని కూడా తొక్కేమని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు అన్నమాట మా ఊడు. కరెక్ట్ గా చేసావు కాక. అందుకే నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ వన్ కావాలి. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి. కదే పడుకున్న పెద్దన కోరిక. Yes, I am బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. బావగారు, ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉండాలి. ఈ లెక్క తింటే మా వాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో అప్పారావు, పిపిం పిపిం అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభసింహ. ఏంటి పద్మనాభసింహ, ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏంది బావగారు, పొత్తన్నే మొదలు పెట్టినాడు. ఏం లేదు బావగారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చా. నువ్వు పర్మిషన్ ఉంటాయి దొక్కు దోలు డాషు, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవడికై ఫస్ట్ టైం, 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా, గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు, మందు వేయాలనుందా? వేయాలంటే వేసే. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామారావు. ఏంటా రామారావు నాగేశ్వరరావు, ఏంటి? ఏమయ్యా, వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి, నేను చూసుకుంటాను సార్. గురుజీ పదండి. ఏంటి రామా, ఆయన ఫీల్ అవుతున్నారు పదండి. వాడు ఫీల్ అయితే వెళ్ళిపోవాలా? నాకోసం. నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి. సారీ బావగారు, అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళేదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళు ఏం చేసినా దాని మీద ఖచ్చితంగా బాద్షా ఉంటాడు. బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు. వాట్? Yes, బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఈయనే బాద్షా. Yes, నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది, పిచ్చి పెంట పెంట అయిపోద్ది. సారీ, అది అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు. షూర్ సార్, ఇక్కడ నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చి ఇంకా అర్ధగంట కూడా కాలేదు, అప్పుడే పోలీసు వాళ్ళకి సంగతి తెలిసిపోయింది. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాను. సాధుబాయి మనుషులు క్రేజీ రాబర్ట్ రాకీ రసూల్ సిటీ అవుట్స్కర్ట్స్ డాగ్ హౌస్ లో ఉన్నారని తెలిసింది. గుడ్. ఏం డాడ్ అలా ఉన్నారు? హైదరాబాద్ చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందిరా. ఒక చిన్న ఇంట్లో అమ్మ, నేను, నువ్వు ఉండేవాళ్ళం. లైఫ్లో అన్నిటికంటే డబ్బే ముఖ్యం అనుకునేవాడిని. అమ్మ డబ్బు కంటే రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేది. అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఐ రియలీ మిస్. అమ్మ బ్రతికే ఉందన్న విషయం నీకు చెప్పినందుకు ఐమ్ రియలీ సారీ నాన్న. త్వరలో నేను అనుకున్నది పూర్తి చేస్తాను, నిన్ను అమ్మని ఒక్కటి చేస్తాను. ప్రెస్ మీట్? ఎందుకో? అరే ఎందుకంటే ఎందుకాక, నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభ సింహ సాటిస్ఫై అవుతాడు. డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియా కి షేకింగ్ న్యూస్. సిటీలో కంటే అయిన సాధుబాయి మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్ లో పడేస్తా, ఎక్స్ట్రా చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ వన్ ఫైర్ ఫైర్ ఇస్ ది ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. అది సార్, ఇన్నాళ్ళు మా చెల్లెడు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హిస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి సార్. కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయి టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో
ఒకే టైం లో ఈ బ్లాస్టులు జరగాలి రేపి టైం కి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి ఎవడరా నువ్వు కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీడి సింహ 1994 బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిర్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ 1999 వీరరాఘవ ఫ్యాక్షన్ పంజానిచ్చి రాయలసీమను కాపాడిన సమర సింహ 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మపురుషకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ పద్మనాభ సింహ పద్మనాభ సింహ యదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు నువ్వేం పీకుతావురా నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు డస్ట్ అలర్జీయా కాదు కాక నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవరు మీరు వెళ్ళి కార్ లో కూర్చోండి నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా థాంక్స్ అయ్యా ఆల్ ది బెస్ట్ రేయ్ ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగితే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ అన్యాయంగా చనిపోతారు దాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి మార్సాలేకో ఆర్డిఎక్స్ రికవర్ చేసుకున్నాను వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా సాధుబాయ్ హైదరాబాద్ కి వచ్చి తీరుతాడు యు ఆర్ కరెక్ట్ రామ్ మనం టార్గెట్ కి దగ్గరలోకి వచ్చాం గుడ్ లక్ గుడ్ మార్నింగ్ మా డీసీబీ పద్మనాభ సింహ ప్రొఫెషన్ లో ఫెయిల్ అయ్యి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయ్ మనుషులు పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం అంతేకాదు ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్ बलवान लागे चट्टान रहे मैदान में आगे गुड मॉर्निंग टू एवरीबडी आ डेड बॉडी पेरु राखी रसूल साधु भाई मनिषि नाना अड्डगाडले आर्डर्स कोसम एदुरु चूस्ता सिंहम सिचुएशन कोसम एदुरु चूस्तुंदी నేను మాటల పోలీసుని కాదు చేతల పోలీసుని చెప్పిందే చేస్తా చేసిందే చెప్తా సింహ పద్మనాభ సింహ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాధు భాయ్ క్యాన్సర్ కాన్సర్ ఉండొచ్చు ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్ డోంట్ మెస్ విత్ ద ఫైర్ వెన్ ఫైర్ ఫేస్ ద ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్ అంటే ఏం ఎరగదీసినావు కాక నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు అదిగడైతే అదిరిపోండి కాక సరే గాని రామా నాకు అర్జెంట్ గా ఫిగర్ కావాలి ఏం గలీజ్ మాట మాట్లాడుతున్నావు కాక ఇందులో గలీజే ఉంది రామా సినిమాలో హీరోలు ఫైట్ అయిపోగానే ఐటమ్ సాంగ్ వేసుకుంటారు కదా నాకు ఐటమ్ గల్ కావాలి ఐటమ్ అంటే ఐటమ్ గల్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు నాకు అనుష్క కావాలి లేకపోతే తమన్నా ఇద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు అమ్మో వాళ్ళైతే కుదరదు కాక ఏం రావు కాక ఎందుకు కుదరదురా కళ్ళ కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటి అసలు ఇది కళ కాదా అరే కళ కాబట్టి ప్రాబ్లం కాక డెసిషన్స్ మనం తీసుకోవాలి ఎవరు తీసుకుంటారు పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు ఆయన ఎవరినైతే ఊహించుకుంటారో వాళ్ళే వచ్చి నేను ఎంటర్టైన్ చేస్తారు అన్నట్టు ఏం రా మా వాడు ఎవరిని అనుకుంటున్నాడు Welcome to my party. Welcome to my party. Hello everybody. Yeah. Welcome to my party. Yeah. I am naughty naughty. Yeah. I
I'm giving welcome. My name is Kati Kanaka. Oh! Chani janda niko sante chakala kanda enna paite pachani janda niko sante chakala kanda nuve mo budukette enda nene mo channi lakunda ai paapoi devuda chupichu dinellu ekkada ekkada oreyo din singu simbada ni janda ni kosam techa kalakanda nuve mo budukette enda nere mo channi lakunda hey dam 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 I will tell you wanna come ram pam 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 kare sari raat hum dum 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 mujhe cute lage tum पैसा लेकुंडा पनी जरगालंटे दग्गर दारुंदी नाइना नाइना चिरिगी चाटी नीके बच्चा बीपी कट्रा ఇన్ని రోజులు కష్టపడి ప్లాన్ చేసిన బ్లాస్టింగ్స్ ఆపరేషన్ ఫెయిల్ అవడానికి కారణం ఈ పోలీస్ ఇన్ఫార్మర్ నో చచ్చే ముందు నీకో ఇన్ఫర్మేషన్ నేను అనుకున్నది 100% చేసి తీర్తాను ఈ సాధుబాయిని ఆపగలిగేవాడు ఎవ్వడు లేడు ఒక్కడున్నాడు ఎవడ ఒక్కడు బాచా పేరు చెప్పగానే నీ కళ్ళలో కనపడ్డ భయాన్ని బట్టి నాకు అర్థమైంది నువ్వు డెఫినెట్ గా బాచా చేతుల్లోనే చస్తావు నువ్వు చచ్చే ముందు నీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ బాచా కూడా నాలాగే
అదే ఆఫీసర్ కోసం పనిచేస్తున్నాడు. ఎవరు ఆఫీసర్? ఎవరు ఆఫీసర్? కమ్ ఆన్ టెల్ మీ. ఎవరు ఆఫీసర్? బాద్షా పోలీసుల కోసం పనిచేస్తున్నాడా? బాయ్, మొన్న వాడు కొట్టిన విధానాన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది. ఓ ముసుగులో ఉన్నది బాద్షా. కరెక్ట్ బాయ్. నిజానికి పద్మనాభ సింహ అనే పోలీస్ ఆఫీసర్ ఒక బఫూన్. వాడు ఇప్పటిదాకా ఒక పిక్ పాక్టర్ కూడా పట్టుకోలేదు. అది ఆ బఫూన్ వెనుకున్న బాద్షా, బాద్షా వెనుకున్న ఆఫీసర్, ఇద్దరు నాకు కావాలి. దగ్గరకు వస్తున్న ముహూర్తం చూస్తుంటే దూసుకొస్తున్న టెన్నిస్ బాల్ లా కనిపిస్తుంది. టెన్షన్ పడకు, ప్రాబ్లం ఏదైనా ఫుట్బాల్ ఆడేస్తాను. కొంచెం కాంగో కోఆపరేట్ చేయి ప్లీజ్. ఏ రామారావు, ఆఫ్టర్ ఆల్ పెళ్లి పనులు చేసుకోవడానికి వచ్చినటువంటి పెళ్లి కూతురుపై చేస్తావా? నీ రేంజ్ ఏంటి, చేంజ్ ఏంటి? పైగా నీ క్యాస్ట్ ఏంటి తెలీదు, పాస్ట్ ఏంటి తెలీదు, ఈ నేషనల్ పని లేదురా? అది నన్ను అర్థమైంది కాక. మరి ఎవరు అడగమంటారా? పడుకున్న పద్మనాభ సింహని అడగాలి. అయినా కల్లోకించి వచ్చిన ఈ పాత్రలు సన్నివేశాలన్నీ లక్ష సార్లు చెప్పినా తిప్పితే పదే క్వశ్చన్ కొడతావేంది? అర్థమైంది. సారీ రామా, ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా మా ఆవిడకి ఇంత దరిద్ర పొట్టు తాడుతూ వస్తున్నాయండి. ఏమో దీని నుంచి ఏం స్కీమ్ వేసిండో? కరెక్టేలే. సర్లేగా ఇవన్నీ మా జారికి గుర్తుండవు కదా. అరే నీ కల ఆమెకేం గుర్తుంటది? హౌలే గంటలకు మాట్లాడతావు. అప్పటికి రామా, ఏంటో మా పద్మగడ్ వ్యూహాలన్నీ పద్మవ్యూహాల కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. రామ్, మన ఇన్ఫార్మర్ కేశవ్ని దారుణంగా చంపేశారు. దీన్ని బట్టి ఖచ్చితంగా సాధుబాయి సిటీలో దిగి ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వే బాద్షా అనే సంగతి ఎవరికి తెలియకూడదు. నేనే బాద్షా అన్న విషయం మా అమ్మ కూడా తెలియదు సార్. ఓకే ఓకే సార్. బాద్షానా అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతున్న క్రిమినల్ నువ్వా? అది కదమ్మా నేను చెప్పేది. ఏదిరా కాదు, ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. చివరికి నువ్వు కూడా మీ నాన్నలాగే. చిచి, ఇక జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అమ్మా, నేను బాద్షాగా మారడానికి కారణం సిద్ధు. నువ్వు రోజు కాఫీ తాగేటప్పుడు అమ్మ నేను గుర్తుకు రావాలి, అలాగే మేము కాఫీ తాగేటప్పుడు నువ్వు మాకు గుర్తుకు రావాలి. చూసావా? ఇప్పుడు నేను వాడికి ప్రతి సెకండ్ గుర్తొస్తాను. ఇదెలా ఉందమ్మా? మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి. నేనుంటానమ్మా, వీడే డౌట్. నేను డౌటా? లేకపోతే ఏంట్రా, సివిల్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్లకుండా యుఎస్ కిందకి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించే దానికంటే అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. ఇలా అందరూ అనుకోబట్టే టాప్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, స్క్రాప్ ఇక్కడ మిగిలిపోతుంది. సరే, బాంబే ఎక్కడుందిరా? ఇండియాలోనే కదా. మరి అక్కడ అంత మంచి జాబ్ వస్తే ఎందుకు వెళ్ళలేదు? అడగమ్మా. వెళ్ళొచ్చు కదరా నాన్న. అమ్మ, వాడు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు. నేను లేట్ గా జాయిన్ అయ్యానుగా. ఐ డోంట్ వాంట్ మిస్ యూ. ఎక్కడో రోడ్లు దొరికింది, నన్ను తీసుకొచ్చి వాడికంటే ఎక్కువగా చూసుకున్నాం. ఎలా మర్చిపోతానమ్మా? రైట్, ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే చంపేస్తాను. చూడమ్మా, వాడు నన్ను వాడిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. రే సారీ రా, ఇంకెప్పుడు అలా మాట్లాడు. అది కాదురా, సారీ అన్నాను కదా. కోపం ఎక్కువ అమ్మా. అరే అమ్మ, నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తా. ఓకేమా? ఐమ్ ఓకే. టైం అవుతుంది, రారా. Thank you.
గుల్షన్ చాట్ బ్లాస్ట్ చేసింది సాధుబాయ్ గ్యాంగ్ అని మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. టీమ్స్ అన్ని అలర్ట్ చేశాం. ఫర్దర్ గా ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ బాంబ్ లాస్టల్లో చనిపోయిన వారి కుటుంబాలకి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా మంజూరు అయ్యేలా చూస్తాం. రే రామ్, ఈ న్యూస్ చూసావా? బాంబే లోకల్ ట్రైన్ లో బాంబ్ బ్లాస్ట్. చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు. ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ కామనే కదరా. అదే బ్లాస్ట్ నేను పోయింటే ఇలాగే మాట్లాడతావా? యాక్చువల్లీ మనకి పవర్ ప్రాబ్లమో పవర్టీ ప్రాబ్లమో కాదురా, ఈ టెర్రరిస్టులు మాఫియాలే మన దేశానికి మేజర్ ప్రాబ్లం. అసలు లాంటి వాళ్ళని లైన్ లో నిలబెట్టి రూత్లెస్ గా కాల్చి పారాలి. సార్, నేను పోలీస్ అవ్వాలనుకుంది పవర్ కోసమో ప్రాపర్టీ కోసమో కాదు, నా దేశం కోసం. మన దేశంలో ఎంతో మంది అమాయకుల చావు కారణమవుతున్న సాధుబాయిని వాడి గ్యాంగ్ని ఏరి పారేయడానికి ఆ లక్ష్యంతోనే సివిల్స్ ప్రిలిమ్స్ 90% స్కోర్ చేశాను, మెయిన్స్ 95% క్లియర్ చేశాను, ట్రైనింగ్ పీరియడ్ లో ప్రతి ఈవెంట్ లో హై గ్రేడ్ లో సెలెక్ట్ అయ్యాను. అలాంటి నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? మే ఐ నో ద రీజన్ సార్? యువర్ ఫాదర్. నువ్వు రిజెక్ట్ అవటానికి కారణం మీ నాన్న ధనరాజ్. 20 సంవత్సరాల క్రితం చనిపోయిన మా నాన్న ఎలా కారణమవుతాడు? మీ నాన్న బ్రతికే ఉన్నాడు. నువ్వు ఏ సాధుబాయిని అంతం చేయాలనుకుంటున్నావో అదే సాధుబాయి అండర్లో మీ నాన్న మక్కావలో క్యాసినో రన్ చేస్తున్నాడు. యాజ్ పర్ అవర్ మాన్యువల్ క్రిమినల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోకూడదు. దట్స్ వై యువర్ రిజెక్ట్. 20 సంవత్సరాలుగా సాధుబాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీ నాన్న ధనరాజ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. తన టాలెంట్ కి తగ్గ గుర్తింపు లేదన్న ఫ్రస్ట్రేషన్ తో సాధుబాయి దగ్గర ఫైనాన్షియల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యాడు. సాధుబాయి ఇండియా వదిలి పారిపోతున్న టైంలో మీ నాన్న మిమ్మల్ని కూడా తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దానికి మీ అమ్మ ఒప్పుకోలేదు. మీ నాన్న బలవంతం చేయడంతో వేరే దారి లేక యాక్సిడెంట్ లో మీరు ఇద్దరు చనిపోయినట్టు మీ నాన్నని నమ్మించింది. అలాగే మీ నాన్న చనిపోయాడని నీకు అబద్ధం చెప్పింది. రామ్, నీ కళ్ళలో కసి మాటలో నిజాయితీ చూశాక నాకు మార్గం కనిపించింది. నువ్వు మీ నాన్న ద్వారా ఆ గ్యాంగ్ లో ఇన్ఫిల్ట్రేట్ అయి వాళ్ళలో కలిసిపోవాలి. సాధుబాయి ఇండియాలో మేజర్ బాంబ్ బ్లాస్ట్ లు ప్లాన్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దాన్ని ఎలాగైనా ఆపాలి. మేము చెప్పినట్టు నువ్వు చేయగలిగితే మీ నాన్న మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం. వాట్ డు యు సే? షో సార్. ఈ రోజు నుంచి నా టార్గెట్ సాధుబాయి, నా టార్గెట్ సాధుబాయి, నా టార్గెట్ సాధుబాయి, నా టార్గెట్ సాధుబాయి. అలా ఆపరేషన్ బాద్షా మొదలైంది. వాళ్ళ బాబాయ్ ద్వారా గ్యాంగ్ లో చేరి దేశంలో టెర్రర్ క్రియేట్ చేస్తున్న ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ ని అరెస్ట్ చేశాడు. సాధుబాయి ప్లాన్ చేసిన మేజర్ బాంబ్ బ్లాస్ట్ లన్నీ ఆపి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. అంతేకాదు, మాఫియా నుంచి వాళ్ల నాన్నని వేరు చేసి తనలో మార్పు తీసుకొచ్చాడు. సారీ నాన్నా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే మా. నాన్న ఇప్పుడు నీ గురించి మాట్లాడతారు తెలుసా? నాన్న ఎక్కడా? పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దుతారు, కానీ తప్పు చేసిన నన్ను నువ్వు సరిదిద్దావు. ఇలాంటి కొడుకుని కన్నందుకు చాలా గర్వంగా ఉందిరా. ఇటలీలో జరిగిందంతా తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది. నీ గురించి తెలియక నీ ముందే బంతిలా గెంతులేశాను. శ్రీకృష్ణుడు ఇలా అంతా నడిపించిన నిన్ను శిష్యుడు వారసుడు అన్నాను. పర్లేదులే, ఫైనల్ గా లవర్ అన్నావుగా, నెక్స్ట్ హస్బెండ్ అంటావు. అదంత ఈజీ కాదు. ఆది ఎంత ఎదవో మా నాన్నకి తెలియాలి. ఆయన కన్విన్స్ అయ్యి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఇదంతా ఎలా? రేపు జరగబోయే సంగీతలో స్టెప్పులు ట్యూన్లు అన్ని సెట్ అయిపోతాయి. రామారావు సార్, పెళ్లి వారి ఇంట్లో జరుగుతున్న ఈ సంగీత గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉందిగా? ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది సార్. ఇది ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ ఒక్కరోజు పద్మనాభ సింహ గారు మందు తాకూడదు. మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు పెట్టే ఉంటుంది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. ఈ అకేషన్ లో నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? పిల్లివారి వంశం నలుగురిలో నవ్వుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఒక్కరోజు మీరు మందు మానేయాలి. మీ బొక్కల వంశం కోసం నేను మందు మానేయాలా? అరే కాక, పెద్దనే తడుతుంది కదా, ఈ ఒక్కరోజు మంచి రాదే. నా సోల్మేట్ చెప్తున్నాడు కాబట్టి ఓకే. శత్రువుకి పనిష్మెంట్ దూరం పెట్టుడు కాదు. మరి ఆయన మిస్ అయిందేంటో మనసు గుచ్చేటట్టు చూపెట్టాలి. మీ పెళ్లివారి పెళ్లి వైభవం ఏందో చూడాలి. ఫుల్ జలసి అయిపోలే. కరెక్టేనయ్యా, ఈ ఆలోచన నాకు రాలేదు.
ఏంటి బావా, మా పిల్లివారిని చిన్న చూపు చూసి నా కొడుకుని కాదని నీ కూతురికి ప్రేమించినోడితో పెళ్లి చేసావుగా. అందుకే కదా బాబా 2 సంవత్సరాలు దూరంగా పెట్టావు. పిల్లివారి పెళ్లి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. గోపికృష్ణసింహ బావా గారిని ముందు వరుసలో కూర్చోబెట్టు. చాలా థ్యాంక్స్ బాబు, మీ వల్ల ఇన్నాళ్ళకి మా అన్నయ్యని చూడగలిగాను. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, జానకి. తనే జరిగింది మొత్తం నాకు చెప్పింది. థ్యాంక్స్ రా. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏం లేదు సార్, 2-3 దినాల్సింది పద్మనాభ సింహ గారి బిహేవియర్ లో ఏదో తేడా కొడుతుంది సార్. ఏందా అని అబ్జర్వ్ చేసిన ఆడెవడు భాష అడే సార్, ఆడతో ఈయన రోజు ఫోన్ లో మాట్లాడుతుంది సార్. రెగ్యులర్ గా టచ్ లో కూడా ఉంటుండు. అప్పుడప్పుడు చీకట్లో పోయి కలుస్తుంది సార్. బాచ నువ్వు చూసావా? ట్రై చేసినా సార్, కానీ చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ ఒక్కడు మాత్రం కన్ఫర్మ్ సార్, ఆడు చాలా ఖతర్నాక్ గళ్ళకు ఉన్నాడు. ఇంకో విషయం చెప్తే మీరే షాక్ అవుతారు సార్. ఏంటది? ఆడు మిమ్మల్ని కూడా వేసేస్తాడంట. అంతేకాదు సార్, ఆడెవడు సిద్ధు బాయ సాధు బాయ్ ఆడే కాక ఆయనతో కలిసి మీరు పనిచేస్తున్నట్ట కదా సార్. చిచి అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? ఈ పెళ్లిలు చేస్తే మాకే మిగులుతాయి సార్, ఏదో ఇనాం గిట్ల ఇస్తారేమోనని. ఈ విషయం గురించి ఇంకెవరి దగ్గర మాట్లాడు. థ్యాంక్ యూ సార్, ఇన్ఫర్మేషన్ తో పాటు చిన్న అడ్వైజ్ ఇవ్వమంటారా? గీతైతే ఫ్రీ చెప్పు. కా పొట్టనుకో ఫుల్ బాటిల్ కొట్టిచ్చిర్రు అనుకో, బాచా గురించి మొత్తం కక్కుతాడు. ఇక్కడ ముందు ఇది కూడా ఫ్రీ. గుడ్ ఈవినింగ్ బాబాయ్ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి మీకోసం స్పెషల్ బాటిల్? సారీ, ఈ రోజు మందు తాగనని మా సోల్మేట్ కి ప్రామిస్ చేశా. కరెక్టే కాక, కానీ పెళ్లి కొడుకు ముచ్చట పడుతుంది కదా, కొంచెం జ్యూస్ తాగు. జ్యూస్ అయితే ఓకే. జ్యూస్ రామా, వీడేంటి బాబాయ్ బాటిల్ అంటూ రూట్ మార్చాడు? ఏమో పడుకున్న పద్మనాభ సింహం ఏం స్కెచ్ చేసిండు. కరెక్టే. బాబాయ్ జ్యూస్ 2 తెచ్చావంటి నచ్చితే తాగుతారు కదా అని. నచ్చిందా కాక? అదిరిపోయింది. అయితే ఇది కూడా వేసేయండి. థ్యాంక్స్. ఇంకో 2 తెమ్మంటారా? తీసురా. చూసావరామా, అక్కడ జ్యూస్ కనపట్లేదు. షిట్, ఇప్పుడు అది ఎవరు తాగేశారు? రామారావు సార్, గెస్ట్ అందరూ వచ్చేసారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్. మన లేడీస్ అందరూ 2 డేస్ నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగా రాదు. ఇంకా డాన్స్ లో కూడా వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. మీకు
ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ముంది రెంటికి రాత్రికి రేట్ వచ్చి రైటో రైట్ అన్నవి రైటో రైట్ అన్నవి కావాలంటే వీడియో చూడండి సార్. ఏమ్రా ఆ పొట్టోడు ఏమైనా భాషా గురించి చెప్పినాడా? ఏంటి చెప్పేది? జ్యూస్ జ్యూస్ అని చావగొడుతున్నాడు. ఇట్లా కుదరదు గాని యాదవ్ చేసా పద్మనాభ సింహ గారిని నుంచి లిఫ్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాది. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంటో అర్సాకు, ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసి తోటి ఇంత నిజాన్ని దిగదారా? పిచ్చి పిచ్చిగా వాక్కు పీక పిసికేస్తా. ఏం చెప్తావా? చెప్తావరా? చెప్పు, కమాన్, కిల్ మీ ఐసే. అది సర్ మీరేంటో మీ క్యారెక్టర్స్ అంటే నాకు బాగా అర్థమైంది. చూస్తూ మందు కలిపింది చాలక మా బావగారి మీద జై చేసుకోవడానికి సిగ్గులేదు. మనిషివా పశువా? అరే ఏం సార్ కాబోయాలని పట్టుకున్న మాటలు ఏదో మజాక్ లో చేసి అనుకుని మర్చిపోండి. మజాక్ అనుకోవడానికి అతను కొట్టింది ఎవరనుకున్నావు? నా చెల్లెడి భర్త ఈ ఇంటల్లుడు. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు? మర్యాదగా నువ్వు చేసిన తప్పికి ఆయన కళ్ళ మీద పడి క్షమాపణడు. అరే ఏందివా గట్ల చూస్తున్నావు? పెళ్లి క్యాన్సిల్ అయ్యకుంది, పో పడు. ఏందయ్యా పడేది? ఇంత మందిలో నానా మాట్లాడినందుకు ఆ కమిషనర్ మా వారి కాలం మీద పరువు వాళ్ళకే కాదు మాకు ఉండాలి. పరువు తప్పు చేసిన కొడుకు బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు? దున్న పొత్తుల ఒళ్ళు పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. సార్ హోల్డ్ యువర్ టంగ్. ఏంట్రా నాకే వెళ్ళి చూపిస్తావా? ఇంకా సేపు ఇక్కడే ఉంటే మెడ పెట్టి బయటకి గెంటిస్తాను. నువ్వు గెంటిస్తే గెంటించుకోవడానికి ఇక్కడ ఎవరు కాదు, దొరుకు లేరు, బుచ్చే లేచిపోతాయి. అరే ఏం సార్ ఇది కలిసిగా కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దరిద్రం వదిలిపోద్ది, అంతేగాని ఇలా కొట్టుకుంటే మార్కెట్ ఎంత బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు చెప్తున్నాను ఈ సమ్మేళనం క్యాన్సిల్. నువ్వేంద్ర చెప్పేది? నేనే చెప్తాడా ఈ పెళ్లి క్యాన్సిల్? పోరా బయటికి, మారపోతాము. చెత్త సంబంధము ఎవరిరా? చెత్త సంబంధం సార్. ఏం లేదు బావా, ఈ పెళ్లి చెడిపోయినంత మాత్రాన మీ పెళ్లి వంశానికి వచ్చిన డామేజ్ ఏమీ లేదు. వాడికంటే గొప్పడు ఈ ఇంటికి అల్లుడుగా రావాలని రాసిపెట్టింది, అందుకే ఇదంతా జరిగింది. ఏమ్రా? అవు సార్, మొదటి నుంచి ఆ మబ్బుగాడు ఫ్రేమ్ లో జానకి మేము పక్కన సెట్ అవ్వట్లేదు. ఫ్రేమ్ కలర్ఫుల్ ఉండాలంటే పెళ్లి కొడుకు మారాల్సిందే. సింగారి కుగ్గల్లో పొంగల్లే పట్టుచిరే కట్టాలే, పట్టుచిరే కట్టాలే, సిగ్గుచి
कली 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 मेरी मसकले विला विला मना लिले जल्लो मल्ले డిపార్ట్మెంట్ కోసం కేశవ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మీకు అండగా నిలబడ్డాం మా బాధ్యత. తీసుకో తల్లి. థాంక్యూ అంకుల్. మేమే మీ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. రామచందర్, 12 దేశాల పోలీసులతో నేను ఆడుకుంటే నువ్వు నాతో ఆడుకున్నావు. ఆర్డీఎక్స్ నువ్వు డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయలేదని తెలుసు. నీ వెనక బాద్షా ఉన్నాడని తెలుసు. బాద్షా ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే చచ్చిపోతావు. రే సాధు, ఇలాంటి కొంతమంది పోలీసులు డబ్బు కోసం డ్యూటీని వదిలేస్తారు. చాలా మంది పోలీసులు డ్యూటీ కోసం ప్రాణాలు వదిలేస్తారు. ఏంటి, నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా? ఎస్, టీవీలో మీ హీరోయిన్ చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను. నన్ను ఎవడు చూస్తాడు? క్రేజీ రాబర్ట్ నా పక్కన మిమ్మల్ని చూస్తే ఆడు పక్క తడిపేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? శత్రుత్వం. వాడు డబ్బు అడిగాడు, నేను దొబ్బేమన్నాను. వాడు హర్ట్ అయ్యాడు, నేను బుక్ అయ్యాను. ఒకసారి ఇడ్లీలో అటాక్ కూడా చేశాడు. ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు? లొకేషన్స్ చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు. అలాగే ఉంటా. అటు చూస్తావంటే చెప్పు. వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురు పంపించాడు. మళ్ళీ అటు చూస్తావంటే చెప్పు. ఆవిడ వెనకాల రెండు తోకలు వేసుకొచ్చింది. పవర్ కట్ల బ్రేక్లు ఉంటాయా? అదేనండి మా క్రియేటర్స్ కున్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ నిజం అర్థం కాదు. డౌటే ఉంది, కలే కదా. అయినా మా ఊడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్తో లింక్ చేయడానికి అయి ఉంటుంది. అన్నట్టు ఎవరు హీరోయిన్? సన్నీ లియోన్. అంటే బోర్న్ స్టార్? మా హీరో బోర్న్ స్టార్. నేను రైజింగ్ స్టార్, అందరూ కలిస్తే మల్టీ స్టార్. రే, లొకేషన్ ఎక్కడ? నాగేశ్వరరావు చెప్పండి సార్. సన్నీ లియోన్ ఏమైనా విడుదల చేసిందా? అలాగే ఉందా? తినబోతు రుచిందుకు సార్, మీరే చూస్తారుగా. కరెక్టే. సన్నీ లియోన్ అన్నాడు, కనీసం చున్నీ కూడా కనపట్టలేదండి. పైగా ఆదిగాడు, వాడి బాబు, క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడున్నారండి. అర్థమైంది, ఇది కలకి క్లైమాక్స్. అందరినీ కంబైన్డ్ గా కబాడీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట. ముదురు, ఇదిగో నోడు తులనాయసరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా పుట్టాన కప్ప చెప్పేసి మమ్మల్ని రిలీజ్ చేయించు. అవతల సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాం. ఏంట్రా వాళ్ళకి నన్ను అప్పగించేది? నేనే వాళ్ళ తుక్కు లేపడానికి వచ్చాను. ఒరే ఆది, ఈ గేజ్ రేసుకుని విలక్స్ తో కలవడానికి సిగ్గులేదురా? వాగింది చాలు. బాద్షా ఎక్కడ? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిరుతావేంట్రా? నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. Hey, don't mess with the fire. If you fetch the fire, fire will be fired. I am fire. I am the fire. Hey, sir. అడగ పోయి వెళ్ళిపోతాం. మూడు చూసి అడగా, లేకపోతే మాడు పగిలిపోద్ది. ఎరా సూజా. ఎడతా సార్. Hey, నన్నే కొడతారా? నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా? నీ ప్రపంచమా? Yes.
దిస్ ఇస్ మై వరల్డ్. ఇది మా వాడి సృష్టి. ఆ పిచ్చివాగుడు ఏమరా బద్దుగా వద్దనే ఫుల్ కొట్టావేమి? ఎవరిదరా పిచ్చివాగుడు? ఫర్ యువర్ కండ్ ఇన్ఫర్మేషన్, మీరందరూ కూడా మా వాడు సృష్టించిన లేరా? మా వాడు నన్ను గెలిపించడం కోసం తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, నిద్రపోతున్నాడు రా. అదే ఎక్కడ నిద్రపోతున్నాడు? నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పను. చెప్పకపోతే నిజంగానే చస్తావు. చెప్పు. బాబోయ్, కల్లో ఇంత పెయిన్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా మావోడేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు, దరిద్రుడు. ఇంకా ఈ కళ వద్దు, బొక్క వద్దు, అర్జెంట్ గా దీని నుంచి బయటకు వెళ్ళాలి. కానీ ఎలా? ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని అని పాట పాడాలి. ఏంటో ఆలోచిస్తున్నావు, చెప్పు. సార్, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్, ప్లీజ్. ఓకే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నిద్ర లేపమంటావా, లే 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 నా రాజా. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా పండుకోనికి? పైగా గుర్క పెట్టాడు. ఇదేంటి, ఇంకా కల్లోనే ఉన్నాను అంటే చైనా మిషన్ ఫెయిల్ అయింది అనమాట. అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు. ఏమంటా చూస్తాడు. ఈ రామారావు గారు దెబ్బేశాడు ఎలాగా? చెప్పు, చూపిస్తాను. ఉండండి సార్, నా బాధ నేను పడుతున్నాను. ఇదిగో వీడు వెడ్డింగ్ ప్లానా? షట్ అప్. మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్షా స్కెచ్. జానకి ద్వారా ఆదికి దగ్గర అయ్యాడు. ఈ పద్మనాభ సింహం అనే డ్రీమ్ పేరుతో వాడుకుని నిన్ను రచ్చగొట్టి ఇక్కడికి రప్పించాడు. వేటగాడు మృగాన్ని వేటాడడానికి ఎరసినట్టు బాద్షా ఈ బక్రని మీకు ఎరగవేశాడు. మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మెషిన్. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? డెసిషన్స్ మనం తీసుకోలేము. పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాధగా ఉండాలి. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఇది డ్రీమ్ కాదురా. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికి పుట్టినట్టుంటావు కాబట్టి. అది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. విల్సన్ కి ఫోన్ చేసి హాకీ పేట్ ఎయిర్ బేస్ కి చాపర్ అరేంజ్ చేయి. రామారావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నువ్వు ఇండియాకి పంపించిన ఆర్డిఎక్స్ ని రికవర్ చేసుకున్న రోజు అతన్ని మా డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసుకున్నాం. ఒక్క క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్. సాధో, యూనిఫామ్ లేకుండానే మొత్తం మాఫియాని వణికించాడు. ఇప్పుడు యూనిఫామ్ తో దిగాడు. నీకు చేతనైతే డిసైడ్ అయినా నీ చేత నుంచి తప్పించుకో. బాద్షా 20 సంవత్సరాలుగా ఏ పోలీస్ ఆఫీసర్ నన్ను ఇండియాకి రప్పించలేకపోయాడు. నువ్వు రప్పించావు, గ్రేట్. నీకెంత కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా చేస్తాను. నన్ను వదిలే.
సాధు. ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళు డ్రెస్ చేసుకుంటే నీలాంటి లోఫర్స్ ఇచ్చే ఆఫర్స్ కి టెంప్ట్ అవుతారు. బట్ ఈ డ్రెస్ కు అడ్రస్ ఉంది. ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు. ఆ పేరుకు హిస్టరీ ఉంది. ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడు ఇప్పటి వరకు లేడు, ఇక ముందు రాడు, ఇక ముందు రాడు, ఇక ముందు రాడు. నో డౌన్, యువర్ టైమ్ ఇస్ ఓవర్. బాచో అడుగు ముందు కేసి ఐజి చచ్చిపోతాడు. లెగ్గు పెట్టగానే స్కార్పియో లేచిపోయాయి. నువ్వు లెగ్గు పెడితే సినిమాలు లేచిపోతున్నాయి కదా. ఎవరికి స్వార్థం కోసం నువ్వు చేసిన బాంబ్ బ్లాస్ట్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. వాళ్లలో నేను ప్రాణంగా ఫీల్ అయ్యే నా సిద్ధు కూడా ఉన్నాడు. ఆ క్షణమే నిన్ను నా చేతులతోనే చంపాలని డిసైడ్ అయ్యాను. ముందే చెప్పాను నీతోనే ముగిస్తానని. ఏమోవా బాద్షా, అందరూ అయిపోయారు, నేను మిగిలిపోయాను, నువ్వు దొరికిపోయావు. యు నో వై? స్టార్స్ ఆర్ మై సైడ్, ఐ యామ్ లక్కీ. షల్ ఐ ట్రై మై లక్? షిట్, బాషా బాషా బాషా, గో. ఆపరేషన్ బాచా ఇస్ కంప్లీటెడ్. పిల్లి వారి వంశం పొల్యూట్ అవ్వకుండా మళ్ళీ పోలీసులుడే ఇంటికి వచ్చాడు. అంతా పిల్లి అప్పారావు గారి ఆశీర్వాదం. డాడ్, మీ ఆనందం చూస్తుంటే బ్యాట్స్మెన్ బంతిని స్టేడియం బయట కొడితే వచ్చే ఆనందం కోచ్ కళ్ళలో చూస్తున్నట్టు. ఎగ్జాంపుల్ రొటీన్ అయినా ఎక్స్ప్రెషన్ కొత్తగా ఉంది. బాబాయ్ గారు, మీకు ఇదంతా చూస్తుంటే ఓ కళ్ళ లేదు, మళ్ళీ కళ. నువ్వు నాకు నచ్చినోడు రో.
తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో.